ಈ ಸೋಮನಂದಿ ವೃತ್ತಾಂತಂ, ಈ ಗೌರಿ ವೃತ್ತಾಂತಂ, ಕೌಶಿಕಿ ವೃತ್ತಾಂತಂ, ರಾಕ್ಷಸ ಸಂಹಾರಂ ಎವರು ವಿಂಟುನ್ನಾರೋ ವಾಳ್ಳಂದರಿಕೀ ಅಮ್ಮವಾರಿ ಅನುಗ್ರಹಂ ಚೇತ ಚಕ್ಕಟಿ ಆನುಕೂಲ್ಯಮುತೋ ಕೂಡಿನ ದಾಂಪತ್ಯಮು ಸಿದ್ಧಿಂಚಿ ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపు కుంకాలతో పదికాలం ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. నిన్నటి రోజున శివార్చన యందు భస్మధారణము, బిల్వపత్రము, రుద్రాక్ష ఈ మూడింటికి ఉన్నటువంటి ప్రాశస్త్యం గురించి, భస్మధారణ యొక్క వైశిష్ట్యమును గూర్చి, ఆ భస్మను ధరించడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనములను గురించి, మన పురాణములు ఏమని చెప్తున్నాయో, ఎందుచేత భస్మధారణ చెయ్యాలో, అది ఎంత పవిత్రమైనటువంటి విషయమో నిన్నటి రోజున మనం చెప్పుకుని ఉన్నాం. శివమహాపురాణంలో అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని అవతారములను గూర్చిన ప్రస్తావన ఉన్నది. మీరు చూడండి, ఇప్పటికీ మనం వివాహాది క్రతువులను చేసేటప్పుడు, ప్రత్యేకించి వివాహం జరిగేటటువంటి సమయంలో, ఆ పెళ్లి కూతురి చేత గౌరీ తపస్సు అని చెప్పి చేయిస్తూ ఉంటాం, లేదా గౌరీ పూజ అని పూజ చేయిస్తూ ఉంటాం. ఆ గౌరీదేవి యొక్క ఆవిర్భావము, దాని వెనకాతల ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంకల్పము, వారు లోక సంరక్షణార్థము, లోక కళ్యాణము కోసము ఎటువంటి సంకల్పం చేస్తారో, అటువంటి ఒక అవతారము, ఒక స్వరూపము ఏర్పడడం చేత దానిని ఆరాధించి మనం ఎంత గొప్ప ప్రయోజనాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని మనకి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు కృప చేశారు, మనకి దాని యందు నిక్షిప్తం చేస్తారు. ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇరువురు మందరగిరి పర్వతం మీద కూర్చుని ఉన్నారు. వారిని ఆ పర్వతము ఒక జీవస్వరూపమును పొంది సీవిస్తోంది. అంతటి లోకాధినాథుడైనటువంటి శంకరుడు పార్వతీ సహితుడై వచ్చి కూర్చుని ఉన్నప్పుడు ఆయనని సీవించుకునేటటువంటి భాగ్యం కలగడం చాలా గొప్ప విషయం కదా. అందుచేత ఆ పర్వతం ఆయన్ని సీవిస్తోంది. సీవిస్తున్నప్పుడు అమ్మవారు నలుపు రంగులో ఉంటుంది అని, పార్వతీదేవి నలుపు, లక్ష్మీదేవి ఎరుపు, సరస్వతీదేవి తెలుపు. దీని గురించి మనకు ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటారు. పరమశివుని యొక్క చెల్లెలుగా సరస్వతీదేవి సంభావింపబడుతుంది. శంకరుడు తెల్లగా ఉంటాడు. ఆయన యొక్క వాహనమైనటువంటి వృషభము తెలుపు. ఆయన ఉండే పర్వతము తెలుపు. ఆయన వేసుకునేటటువంటి పుర్రెలమాల తెలుపు. ఒంటికి రాసుకునే విభూతి తెలుపు. తెల్లటి శంకరుడు మనకి జ్ఞానప్రదాత అయి ఉంటాడు. అందుకే తెల్లటి భస్మ కూడా అలుదుకొని ఉంటాడు. అసలు యథార్థమునకు తెలుపు నలుపు ఈ రెండు రంగులు కావు అని శాస్త్ర నిర్ణయం. శాస్త్ర నిర్ణయం ఏంటి, మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటాం. సైన్స్ చదువుకున్నప్పుడు ఒక మాట చెప్తారు, తెలుపు కిరణము విడిపోతే అందులోంచి ఏడు రంగులు వస్తాయి. తెలుపు అనేటటువంటిది దేన్ని తాను పుచ్చుకోకుండా ప్రతిఫలించేటటువంటి గుణము ఉంటే దాన్ని తెలుపు అని పిలుస్తాం. అంతక తప్ప దాని యందు ఒక ప్రత్యేకమైనటువంటి రంగుని చెప్పడం కుదరదు. అలాగే నలుపు అంటే దేన్ని ప్రతిఫలించకుండా అన్నీ తనలోకి తీసుకునేటటువంటి గుణమున్న దాన్ని నలుపు అంటారు. ది ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ బ్లాక్, ది ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ వైట్. కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఇక్కడే ఉన్నారు కదా. కాబట్టి ప్రతిఫలిస్తే తెలుపు, అన్నిటినీ లోపలకు పుచ్చుకుంటే నలుపు. తాను లోపలికి తీసుకోవలసినది, తాను ప్రత్యేకంగా పుచ్చుకోవలసినది అన్నది లేకుండా తనలో తాను రమిస్తూ అందులో మొట్టమొదట కిరణములు వెలువడుతున్నప్పుడు మొదటి రంగు ఎరుపు వస్తుంది అంటారు. సృష్టి ఆవిర్భావమునందు కూడా అరుణాం అని అమ్మవారు ఎరుపు రంగుతోటే ప్రారంభం. అందుకని తెలుపు శంకరుడు. సరస్వతీదేవి కూడా సర్వశుక్ల సరస్వతి, సరస్వతీదేవి కూడా తెలుపు. శంకరుడు జ్ఞానప్రదాత. మీకు నేను ఇతపూర్వం ప్రసంగాల్లో స్పృశించి ఉన్నాను. పరమశివుడు కేవలము జ్ఞానమునిస్తాడు, అలాగని ఆయన ఐశ్వర్యం ఇవ్వడని కాదు. నిన్న మారేడు దళం గురించి విన్నప్పుడు మీరు విన్నారు కదా, చాలా గొప్పది ఇచ్చేటటువంటి వాడు. ఒక తక్కువ విషయాన్ని ఇవ్వడం పెద్ద విశేషమేం కాదు. కాబట్టి శంకరుడు జ్ఞానమిస్తాడు,
ఐశ్వర్యమును ఇస్తాడు, ఆయుర్దాయమును ఇస్తాడు, అన్నింటినీ ఇవ్వగలడు. తెల్లటి శంకరుడు, తెల్లటి రంగుతో చెప్పబడినటువంటి శంకరుడు జ్ఞానప్రదాత అయినట్టే తెల్లటి సరస్వతీదేవి శంకరుని యొక్క చెల్లెలుగా చెప్పబడుతుంది. ఆమె ఏమిస్తుంది? ఆమె కూడా జ్ఞానమే ఇస్తుంది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరిది ఒకటే పోలిక. అలాగే బ్రహ్మగారు సృష్టికర్త, ఆయన ఎరుపు. ఆయన యొక్క చెల్లెలైనటువంటి లక్ష్మీదేవి, ఆవిడ కూడా ఎరుపు. ఆవిడ ఎర్రగా ఉంటుంది, ఆయన ఎర్రగా ఉంటాడు. ఇంకా నల్లని వాడు నారాయణుడు. నల్లని నారాయణునికి చెల్లెలు నారాయణి. నారాయణి అంటే పార్వతీదేవి. నల్లని పార్వతీదేవి నల్లని నారాయణుని యొక్క సోదరి. సాధారణంగా శంకరుడు ఎప్పుడైనా రాక్షస సంహారం చేయవలసి వస్తే అవతార స్వీకారము శంకరుని ఎందుండదు. ఎందుకంటే ఎప్పుడు తాను తానుగా ఉండే స్వరూపం అది. అవతార స్వీకారము చేసేటటువంటి వారు నారాయణుడు చేస్తాడు, నారాయణి చేస్తుంది. అందుకే మీరు చూడండి, ఇద్దరి ప్రతిజ్ఞలు ఒక్కలాగే ఉంటాయి. భగవద్గీతలో ఆయన అంటాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. అమ్మవారు అంటుంది, యదా యదా హి సాధూనాం, ఎక్కడెక్కడ సాధువులైనటువంటి వారు నేను అవతరించాలని కోరుకుంటున్నారో అప్పుడు తదా తేషాంచరక్షార్థం నేను ఒక శరీరాన్ని స్వీకరిస్తున్నాను, దేహం సంధారయామ్యహం. దేవీ భాగవతంలో అమ్మవారు అంటుంది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచరక్షార్థం దేహం సంధారయామ్యహం. ఎప్పుడెప్పుడు సాధువులైనటువంటి వారికి ఇబ్బంది కలుగుతోందో, ఎప్పుడెప్పుడు నేను ధర్మ ప్రతిష్టాపన కోసమని రాక్షస సంహారం చెయ్యడానికి ఒక అవతారాన్ని స్వీకరించవలసి వచ్చిందో, అప్పుడు నేను ఒక కొత్త అవతారాన్ని స్వీకరించి ధర్మ సంస్థాపన చేసి రాక్షస సంహారం చేస్తానన్నమాట అమ్మవారు అంటుంది. ఆమె రంగులోనే ఉన్నటువంటి పుంస్వరూపమైనటువంటి నారాయణుడు అంటాడు. అసలు యథార్థమునకు శాస్త్రం ఏముంటుందంటే, నారాయణుడు నారాయణి అని కాదు, నారాయణుడు పుంస్వరూపముగా ఉంటే, నీకు పురుషస్వరూపంతో కనపడితే నారాయణుడు. అందుకే ఆయన అలంకార ప్రియుడు. నారాయణి స్త్రీ రూపంలో ఉంటే ఆమె కూడా అలంకార ప్రియురాలు. సహజంగా స్త్రీ అలంకార ప్రియురాలు. అమ్మవారు అందున మహాపతివ్రత, అందుచేత ఆవిడ కూడా అలంకారమును స్వీకరిస్తుంది. అభిషేక ప్రియుడు శంకరుడు. ఎందుకంటే మహాజ్ఞానము కలిగినటువంటి వాడు, ఆయనే జ్ఞాని, వేరొకరికి జ్ఞానమును ఇయ్యగలిగినటువంటి వాడు. అందుకని ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. మీరిప్పుడు శివాష్టోత్తరం చెప్పేటప్పుడు ప్రార్థనా శ్లోకంలో అంటారు కదా, ధవళవపుషం ఇందోర్మండలే సన్నివిష్టం భుజగబలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణించారు చంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. తనలో తాను రమించేటటువంటి స్వరూపం ఉన్నటువంటి వాడు శంకరుడు. కాబట్టి ఈ పొందిక, ఈ అమరిక చాలా గమ్మత్తుగా ఉంటుంది. అయితే ఈ బంధుత్వాలు, ఆ భగవంతుని పట్ల ఏర్పడినటువంటి బంధుత్వాల్ని మీరు పూర్తి లౌకికమైనటువంటి చట్రంలోకి బిగించే ప్రయత్నం చేయకూడదు. ఇవి ఆయా మూర్తుల యొక్క ప్రధానమైనటువంటి స్వరూపాన్ని, స్వభావాన్ని ఆవిష్కరించడానికి చేసే ప్రయత్నం. అంత మాత్రం చేత ఒకరు చేసినటువంటి పని ఇంకొకరు చెయ్యకుండా ఉండాలి అని ఎక్కడ ఉండదు మీకు. మీరు చూడండి, అందుకే మీరు భాగవతం చదివారనుకోండి, కృష్ణ పరమాత్మ పరబ్రహ్మం. అందులో కృష్ణుడు పరబ్రహ్మంగా చెప్పబడతాడు, ఆయనే సృష్టి స్థితి లయ చేస్తున్నాడు. మీరు శివ మహాపురాణం చదివారనుకోండి, శంకరుడు సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాడు. అప్పుడు శంకరుడు చేసినట్టా, కృష్ణుడు చేసినట్టా? మీరు దేవీ భాగవతం చదివారనుకోండి, వీళ్ళందరికన్నా అమ్మవారు చేస్తున్నట్టు కనపడుతుంది. అప్పుడు మూడు మీరు విన్నారనుకోండి, మీరు అయోమయానికి గురి కావలసినటువంటి అవసరాన్ని పెంచుకోకూడదు. ఎవరికి ఏ మూర్తి యందు మనసు తొందరగా నిలబడడానికి అవకాశం ఉంటుందో, సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమహ అని, సగుణంగా ఒక మూర్తి ఆరాధన ఎవరు చేస్తారు అంటే, కోరిక తీరాలి అని ఉన్నటువంటి వాళ్ళందరూ సగుణాన్ని సాధారణంగా ఆరాధన చేస్తారు. నిర్గుణాన్ని ఎవరు ఆరాధన చేస్తారంటే, ఒక మూర్తి అవసరము లేనటువంటి ఆరాధన, ఏ విధమైనటువంటి కోరిక లేకుండా మోక్షమును మాత్రమే అపేక్షించేటటువంటి వారు, అది కూడా కోరికే అయిపోతుందేమో,
కేవలము జ్ఞానమును పొందడం కోసం సత్యవస్తువు యొక్క దర్శనమును అపేక్షించడం కోసం తన స్వస్వరూపం తనకి తెలియడం కోసం చేసేటటువంటి ప్రయత్నం ఉన్నవాళ్ళు నిర్గుణాన్ని ఉపాసన చేస్తారు. అందుకే యదార్థమునకు ఉపాసనయందు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన కన్నా కరచరణాదులు లేకుండా మధ్యలోకి వచ్చినటువంటి అరూప రూపి అయినటువంటి లింగోపాసనము ఒక్క స్థాయిలో పైమెట్టుగానే దాన్ని నిర్ణయం చేసింది. అది ఏ ఆరాధనా విధానమునందు దోషం పట్టడానికి కానీ ఒకదాన్ని తక్కువ చేయడానికి కానీ ఒకదాన్ని పెంచి చెప్పడానికి కానీ చేసే ప్రయత్నం కాదు. మీరు చూడండి, మీ కళ్ళ ఎదురుగుండా కాళ్ళు చేతులతో ఒక మూర్తి నిలబడి ఉన్నారనుకోండి, మీరు తొందరగా ఆ స్వరూపమునందు మనస్సు నిలబెట్టడం తేలిక. కానీ అసలు ఏ రూపము లేకుండా దానికి కాళ్ళు చేతులు ఉన్నాయా అంటే కాళ్ళు చేతులు లేవు. దానికి అసలు ఏమీ లేదు అక్కడ అందామా అంటే అక్కడ ఏదో ఒకటి ఉంది. దానికి రూపమున్నదా అంటే మీరు లోపల చూసి ఇది ఫలానా రూపం అండి అని చెప్పడానికి ఒక ఆడదో ఒక పురుషుడో ఏదో చెప్పడానికి లేదు. అలానే అసలు రూపం లేదందామా, దానికి ఒక రూపం ఉంది. కాబట్టి శివలింగాన్ని అన్నారు అరూపరూపి అన్నారు. రూపమున్నదా అంటే ఉన్నది, రూపము లేదా లేదు. కానీ ఇప్పుడు శివలింగాన్ని ఉపాసన చేసేవాడు ఒక్క మెట్టు పైన చెయ్యవలసి ఉంటుంది. అందుకే జానశ్లోకం ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతయి అంటుంది. అంతటా బ్రహ్మాండమంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటిది ఏది ఉన్నదో అది ఈ శివలింగమే. అదే ఇక్కడ ఇలా సూక్ష్మ రూపంలో కనపడుతోందని తాను చెయ్యగలగాలి. ఆ పైన చంద్రుడి నుంచి స్రవిస్తున్నటువంటి అమృతధారల చేత తడుస్తున్నటువంటి శివలింగమే ఇక్కడ ధారాపాత్రలోని జలముల చేత తడుస్తోందన్న భావన ఇక్కడ చెయ్యగలగాలి. ఈ భావనతో పూజ చేయడం ఒక మెట్టు పైన ఉంటుంది. కాబట్టి ఉపాసన యందు సాకారోపాసనము కన్నా లింగోపాసనము ఒక్క మెట్టు పైనయే ఉంటుంది. అందులో అలా చెప్పడంలో ఒక పక్షపాతంతో చెప్పడం కానీ లేకపోతే ఒక ఉపాసన తక్కువ చేయడం కానీ ఉండదు. పెద్దలైన వారు చాలా విశాల హృదయము కలిగినటువంటి ప్రాజ్ఞులు ఎంత గొప్పగా మాట్లాడారంటే అసలు ఇది తక్కువ అది తక్కువ అని వాళ్ళు అనలేదు. వాళ్ళు అన్నారు, నీకు కరచరణాదులతో కూడినటువంటి మూర్తి ఉపాసన కరచరణాదులతో లేనటువంటి మూర్తి ఉపాసన చెయ్యడానికి అలంబనమవుతుంది అన్నారు. బ్రహ్మాచార్య స్వామి అయితే ఒక గొప్ప మాట మాట్లాడారండి, రెండు శ్రీశైలములు ఉన్నాయన్నారు ఆయన. ఏవి రెండు శ్రీశైలములు? శ్రీశైలము, శ్రీ ద్రవిడ భాష యందు తిరు శబ్దంతో సంబోధిస్తారు, శైలము మలయ్ తిరుమల. కాబట్టి వెంకటాచలము ఒక శ్రీశైలం, ఆ పైన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శ్రీశైలం ఒక శ్రీశైలం, ఈ క్రింద ఉన్నటువంటి శ్రీశైలంలో ఎవరున్నారు? కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి ఉన్నారు. ఆ పై శ్రీశైలంలో ఎవరున్నారు? కరచరణాదులతో లేనటువంటి మూర్తి ఉన్నారు. కరచరణాదులతో ఉన్న మూర్తి ఉపాసన బాగా చెయ్యగా చెయ్యగా ఆయన అనుగ్రహము కలిగితే నీవు ఏ ఉపాసనకి చేరగలవు? కరచరణాదులు లేనటువంటి ఉపాసనకి నీవు చేరగలవు. చిట్ట చివరికి ఏ స్థితికి నువ్వు వస్తావు? అసలు నీకు ఎదురుగుండా ఏ వస్తువు నీకు భగవత్ స్వరూపంగా పెట్టుకోవలసిన వేరవసరం ఉండదు. నిన్నటి రోజున మీకు నేను భస్మ గురించి చెప్తూ ఒక మాట చెప్పాను, కన్ను ఎప్పుడు చెప్పినా రెంటినే చెప్తుంది, కన్నెప్పుడు ఒక్కటి అని చెప్పదు. ఈ కంటితో మీరు ఏది చూసినా అది వేరు ఇది వేరనే చెప్తుంది. ఆయన ఫలానా అండి నువ్వండి అంటుంది తప్ప ఈ మాంసనేత్రం ఈ రెండు ఒకటే అని ఎప్పుడూ ప్రతిపాదన చెయ్యదు. దాని ప్రయోజనం అది కాదు, అలా చెప్పదు కూడా. కానీ జ్ఞాననేత్రం ఒకటి ఉన్నది మనకి లలాటమునందు, ఆ జ్ఞాననేత్రము కాని విచ్చుకుంటే మాంసనేత్రము చేత అనేకముగా చూడబడుతున్నటువంటి వస్తువులు కేవలము ఒక్కటే అనేటటువంటి ఒకటిలోకి ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఆ ఒకటిలోకి వెళ్ళడం కోసం ఉపాసన ప్రారంభం కావాలి. ఆఖరికి చిట్ట చివరికి ఏది తెలుసుకోవాలి అంటే ఉన్నది ఒక్క వస్తువే, ఆ రెండవ వస్తువు అన్నది లేనే లేదు. కనుక ఇప్పుడు నేను దేనికి భయపడాలి? అసలు నన్ను ఏమైనా చేయడానికి రెండోది లేదు, ఉన్నది ఒక్కటే. ఇది బాగా తెలుసుకోవడమే నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ ఫేన్యాయిచ సికత్యాయిచ ప్రవాహ్యాయిచ విద్యుచ్చాయిచ మేఘ్యాయిచ. ఏది కనపడినా అంతటా పరమేశ్వరుడే. నేను మీకు తరచూ ఒక ఉపమానం చెప్తుంటాను. రామకృష్ణ పరమహంస దగ్గరికి వచ్చి వివేకానందుడు, భగవంతుడున్నాడు భగవంతుడున్నాడు భగవంతుడున్నాడని ఎంత నోరు కొట్టుకుని చెప్పినా లేడు లేడు లేడని వాదించేటటువంటి ఈ మూర్ఖుడు ఎందు కూడా భగవానుడున్నాడా అని అడిగారు. అడిగితే
రామకృష్ణ పరమహంస అన్నారు, భగవంతుడు లేడు లేడన్నవాని యందు భగవంతుడు లేడని అనకు, అలా అన్నటువంటి మూర్ఖుడు మూర్ఖనారాయణుడని పిలు. ఎంత గొప్ప మాట అండి! అనుభవించినటువంటి వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు, దర్శనము చేసినటువంటి వారు, దాని లోతులలోకెళ్ళి అనుభవించినటువంటి వారు, వారు జనులను ఉద్ధరించడం కోసమని వారు పలికేటటువంటి మాటలు వెన్ను తట్టి ఉపాసనని ప్రోత్సహించేవిగా ఉంటాయి. అందుకే ఒక రామకృష్ణ పరమహంస మాట్లాడితే అంత అందంగా ఉంటుంది, ఒక వివేకానందుడు మాట్లాడితే అంత అందంగా ఉంటుంది, ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి మాట్లాడితే అంత అందంగా ఉంటుంది, ఒక భగవాన్ రమణులు మాట్లాడితే అంత అందంగా ఉంటుంది. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. భగవాన్ రమణులు తన ఆశ్రమంలో కూర్చుని ఉన్నారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు తిరువన్నామలై వచ్చారు. తిరువన్నామలై వచ్చి ఎంత చంద్రశేఖర పరమాచార్య స్వామి అంతటి మహానుభావుడైనా ఆచరణ యందు కించిత్తు కూడా వైక్లభ్యమును ప్రదర్శించని వ్యక్తి. అందుకే అందరూ వచ్చి తనకి నమస్కరిస్తున్నా తన అనుష్ఠానము పోకూడదని ఒరుగంటి పూజ అని ఒక గంట పూజ నియమంగా పెట్టుకున్న వ్యక్తి, చాలా కాలం మౌనంలో ఉండడం అలవాటు చేసుకున్న వ్యక్తి, ఎన్నడూ కూడా శాస్త్ర ప్రమాణం తప్పకుండా అంతఃశౌచ బహిశౌచములకు కట్టుబడే ప్రయత్నం చేసిన వ్యక్తి, 13 సంవత్సరములకు సన్యసిస్తే సత్యదండాన్ని అస్తమానం పట్టుకోవాలన్న విషయం స్ఫురణలో ఉండకపోతే పశుపతి అయ్యర్ గారు దెబ్బలాడితే మీరు ఉత్తరోత్తర బాగా జ్ఞానం సంపాదించిన తర్వాత దెబ్బలాడినందుకు మీకు క్షమార్పణ చెప్పుకుంటానంటే మర్చిపోతానేమోనని ఒక భక్తకి తన ఒంటికి సత్యదండాన్ని కట్టుకున్న వ్యక్తి అంతటి మహానుభావుడు తిరువన్నామలై వస్తే గిరిప్రదక్షిణానికి వెళుతున్నారు. ఆయన గిరిప్రదక్షిణానికి వెళ్ళేటప్పుడు గిరిప్రదక్షిణ మార్గంలోనే రమణ మహర్షి ఆశ్రమం ఉంది. ఆయన వెళుతుంటే రమణ మహర్షి ఆశ్రమంలో భగవానుల దగ్గర ఎప్పుడూ ఆయన నోరు విప్పితే చాలు ఆ ముత్యాలు ఏరుకుందామని కూర్చునేటటువంటి వారు రమణులతో ఒక మాట అన్నారు. అయా, చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారు ఇవాళ ఇలా ప్రదక్షిణానికి వెళుతున్నారట, వారు 9 గంటలకో ఇలా వెడతారు, ఉదయం బయలుదేరారు కాబట్టి బయటికి వెళ్ళి నిలబడి ఒక్కసారి మేమందరం నమస్కరిస్తాం, మీరు కూడా వస్తారా అన్నారు. అంటే ఏ స్థాయి యందు, నేను అదే మీకు మొన్నటి రోజున చెప్పింది, ఒక చెరుకు కర్రని పట్టుకెళ్ళి కత్తితో నరికినా, పంటి మధ్య పెట్టి నలిపినా, మరలో పెట్టి తిప్పినా, దానికి తీపి ఇవ్వడమే తెలుసు తప్ప చేదు ఇవ్వడం దానికి తెలియదు. రమణులు చెప్పినటువంటి జవాబు వింటే మనం ఆశ్చర్యపోతాం. ఆయన అన్నారు, చంద్రశేఖర పరమాచార్య స్వామి అనబడేటటువంటి వారొకరు వేరుగా ఉన్నారా? వారే నేను, నేనే వారు, లోకమునందు రెండు లేవుగా, ఉన్నదంతా ఒక్కటే. కాబట్టి నేను ఎవరి దర్శనము చెయ్యాలి, ఎవరు నా దర్శనం చెయ్యాలి, చూడబడుతున్నదంతా ఒక్క వస్తువే, ఉన్నదే ఒక్క వస్తువు. కాబట్టి నా దృష్టిలో ఎప్పుడూ చంద్రశేఖరులు వేరుగా లేరు, వేరుగా లేని వస్తువుని నేను దర్శనానికి రావడం ఏమిటి అన్నారు. ఎప్పుడూ ఆ జ్ఞానమే, మొన్న మీకు చెప్పాను కదండి, శరీరం పడిపోతున్నప్పుడు కూడా అదే స్థాయి. అది బుక్కిష్ నాలెడ్జ్ కాదు, అది నాలా ఏవో రెండు పుస్తకాలు చదువుకుని వచ్చి చెప్పినటువంటి జ్ఞానం కాదు అది. అవి అమృతపు బిందువులవి, అవి వాళ్ళు తాము అనుభవించవలసిన వస్తువుని అనుభవించిన తరువాత వాళ్ళు చెప్పినటువంటి మాటలు. కాబట్టి దానికి ప్రిపరేషన్స్ ఉండవు, అది ఎప్పుడూ అలాంటి మాటలే పలుకుతుంది. కాబట్టి మనం ఎప్పుడు ఉపాసన చేసినా మన ఉపాసన యొక్క తుట్టతుడ ప్రయోజనమేమి అంటే బ్రహ్మమును తెలుసుకొని ఒకటిగా ఉండిపోవుట. ఆ ఒకటి అయిపోవడం కోసమే ఈ ఆరాటాలన్నీ, ఈ ఉపాసనలన్నీ. అది పక్కన పెట్టి ఇంకా దేని కొరకు చేసినా మనుష్య జన్మ యొక్క ప్రయోజనం తక్కువగా ఉంటుంది. చేసినటువంటి ఉపాసన ఉత్తినే పోదు, ఎప్పుడో అప్పుడు రక్షించి తీరుతుంది. ఇప్పుడు మీరు ఈ కోణంలో అవధరించండి, పార్వతీదేవి నిజంగా అన్ని అవతారాలు ఉంటాయా, అన్ని మూర్తులు ఉంటాయా అంటే పైకి చెప్పినప్పుడు అన్ని మూర్తులు ఉంటాయి, అందులో మీరు దోషాన్ని పట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు. కానీ మీరు ఎప్పుడు ఒక కోణంలో పరిశీలనం చేయడం ప్రారంభించాలి. కామాక్షీచరణ ప్రసాదము అని పరమాచార్య ఒక మాట చెప్తుండేవారు. అలా అక్కడికి వెళ్ళి ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకున్నప్పుడు ఆయన ధ్యానము చేస్తున్నటువంటి గాయత్రి, ఒక కామాక్షి అమ్మవారి గుళ్ళో ఉన్నటువంటి కామాక్షి, కంచి కామకోటి పీఠంలో ఉన్నటువంటి కామకోటి పరాదేవత, నేను ఒక దేవాలయానికి వెళ్ళి అర్చన చేసినప్పుడు ఉన్నటువంటి రాజరాజేశ్వరి, ఒక తాటి చెట్టు కింద పెట్టబడినటువంటి
ఒక గ్రామదేవత ఎప్పుడూ మా ఊరిని కాపాడుతుంది అని చెప్పి రక్షించేటటువంటి పోలేరమ్మ, ఏమీ తెలియనటువంటి వాళ్ళు మా ఊళ్ళో మమ్మల్నందరినీ పిల్లల్ని చేసుకుని పరిపాలించేటటువంటి తల్లి, అందుకని మా అందరినీ కాపాడేటటువంటి తల్లి పెద్దింటమ్మ అన్న. పోతనగారు అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ దుర్గమాయమ్మ అన్న. నా దృష్టిలో ఈ అమ్మలందరూ ఒక్క అమ్మయే అనేవారు. ఇది లోపల ఏర్పడవలసినటువంటి భావన, లేకపోతే ఒక వెర్రి ముదిరినట్టు ముదురుతుంది. గుళ్ళోకెడితే ఈవిడ రూపం ఏదో కొద్ది కొద్దిగా తేడాలు ఉండొచ్చు, దానివల్ల కొద్ది కొద్దిగా ఉపాసన ఎందు భేదములు ఏర్పడవచ్చు. తత్వత ఉన్నది ఒక్క వస్తువే, ఒక్క వస్తువే, ఒక్క వస్తువే అన్న భావన కలగకపోతే విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత శిష్యాచార్యతవా తథైవ పితృపుత్రాత్మనా భేదత స్వప్నే జాగ్రతివా యేష పురుషో మాయా పరిభ్రామిత అంటారు శంకరాచార్యులు వారి దక్షిణామూర్తి స్తోత్రంలో. దానికి అర్థం పర్థం లేకుండా వెళ్ళిపోతుంది. ఇది చిట్ట చివరికి ఏమవుతుందంటే, మీ మతంలో 33 కోట్ల మంది దేవతలు, ఏం ఒక దేవత చాలడా ఎందుకండి ఇంతమంది దేవతలు అని అడిగేటటువంటి రోజు అటువంటి విమర్శ ఎక్కువ అవడానికి ప్రారంభమవుతుంది. తప్ప ఎవరు ఏ మనస్సుతో ఎటువంటి మూర్తిని చూడాలని కోరుకుంటున్నారో, లేదా అజాయమానో బహుధా విజాయతి ఏంటుంది శృతి, లోకమును రక్షించడానికి ఒక ప్రత్యేక ప్రయోజనము నెరవేర్చడానికి ఒక రూపమును పొందవలసిన అవసరము లేనటువంటి పరమాత్మ తనంత తాను ఒక రూపమును స్వీకరించడం ఈశ్వరుని యొక్క హద్దు లేనటువంటి దయ యొక్క పరాకాష్ట అన్న భావనతో మీరు విచారణ చేసినప్పుడు పొందేటటువంటి అమృతం వేరు. అలా కాకుండా ఏదో మూర్తుల యందు భేదమును చూసి అన్నిటి యందు తలవరకంగా భావన చేస్తూ అన్నిటి యందు తలక రకమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టుకుంటే కలిగేటటువంటి ప్రయోజనం అంతగా ఉంటుందని పరమాచార్య స్వామంతటి వారు విశ్వసించి చెప్పలేదు. కాబట్టి మనం కూడా అటువంటి ప్రయత్నంలో, అటువంటి నేపథ్యంలో ఇవాళ మీకు నేను చెప్పబోయేటటువంటి విషయాన్ని అవధరించేటటువంటి ప్రయత్నం చెయ్యండి. కాబట్టి ఇప్పుడు ఇన్ని రూపాలుగా ఉన్నాయి, ఎవరా తల్లి? ఒక్కరే ఆ అమ్మ. కనుక ఒకనాడు ఒక లీలా విలాసాన్ని అమ్మవారు చూపించింది. లేదు లేదు, శంకరుడు చూపించాడు. వాళ్ళిద్దరు కారుగా, ఇద్దరుగా కనపడేటటువంటి ఒకటి కారు. కారు యొక్క హార్స్ పవర్ వేరు కాదు కదా. మీరు కారెక్కి కూర్చున్నారనుకోండి, ఇప్పుడు కారు నడుపుతోందా కారు హార్స్ పవర్ నడుపుతోందా అంటే, మీరు దాన్ని బాగా విచారణ చేసి చూస్తే హార్స్ పవరే నడుపుతోంది, శక్తి నడుపుతోంది కాదంటలేదు. కానీ ఆ హార్స్ పవర్ దేన్ని ఆశ్రయించింది? కారును ఆశ్రయించి ఉండాలి ఇంజిన్ని. అలా ఆశ్రయించి ఉండకపోతే అది, ఆ శక్తి కారుని ఆశ్రయించి ఉండకపోతే మీకు నిరుపయోగం అది. అప్పుడు ఆ కారుకి పనికిరాదు. శక్తి వేరుగా కారు వేరుగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకేమిటి ఉపయోగం? దానివల్ల ఉండదు. రెండు కలిసే ఉంటాయి. కాబట్టి కలిసి ఉన్న వస్తువుని అసలు మీరు విడదీసి చూడడం అన్నది కుదరనే కుదరదు. శక్త్యా నోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధాంది సీతమతలి సుందరకాండలో. అసలు రెండు ఒక్కడున్నాయి రా, నీ మోహం ఉన్నది ఒక్కటే, పిచ్చాడా నీకు కనబడుతోంది అధముడివి, మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉన్నవాడివి కాబట్టి నీకు రెండు కనబడుతుంటాయి. రాముడున్నాడు సీతమ్మ ఉంది అనుకుంటున్నావు, నాకు రెండు లేవు, ప్రపంచంలో ఒక్కటే ఉంది, రాముడు సీతమ్మ ఒకటే, దీపము దీపశిఖ, పువ్వు పువ్వు వాసన, సూర్యుడు సూర్యకాంతి ఎలా కలిసి ఉంటాయో నేను రాముడు అలాగే కలిసి ఉంటాం, అసలు వేరు చెయ్యడం నీ తరమా అని అడిగింది ఆవిడ. అదే సీతమ్మ శిశుపావృక్షం మీద కూర్చున్నటువంటి స్వామి హనుమకి మాత్రం అస్యాయ దేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయమసితే క్షణ. సీతమ్మ ఎందు రామచంద్రమూర్తి కనపడుతున్నారు, ప్రకృతి ఎందు పరమాత్మ కనబడ్డాడు. అలా చూసిన వాడు ఎవడున్నాడో వాడు ధన్యుడు. అందుకని ఆయన చిరంజీవి అయ్యాడు, భవిష్యత్ బ్రహ్మ అయ్యాడు, మహానుభావుడు. సీతమ్మ తల్లి దర్శనం చేసిన వారు అన్న ఖ్యాతిని పొందారు, సీతారాముల్ని కలిపిన వారు అనేటటువంటి ఖ్యాతిని పొంది ఇవాళ ఎక్కడ కష్టం వచ్చినా సుందరకాండ చదువుకునేటట్టుగా చేయగలిగారు. కాబట్టి ఆ ఏకత్వం అనేటటువంటి భావన బాగా దృష్టిలో పెట్టుకుని మీరు ఈశ్వర కృపగా స్వీకరిస్తే మీకు పురాణములు అందంగా కనపడతాయి, మీ ఉపాసనని ముందుకు తీసుకెళ్లడంలో ఉపకారం చేస్తాయి. ఇప్పుడు మీరు ఈ కోణంలో అవధరించండి. ఒకనొక సమయమునందు మందరగిరి మీద పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుని ఉన్నారు. శంకరుడు పార్వతీదేవి వంక చూశాడు. అమ్మ నల్లగా ఉంటుంది, మీకు దీనికోసం నేను ప్రారంభం చేసి ఎక్కడెక్కడికో వెళ్ళి వచ్చాను.
కాబట్టి ఇప్పుడు నారాయణ నారాయణి అమ్మ నలుపు కనుక కాళీ అన్న శబ్దం ఆ నలుపుని సూచిస్తుంది. శంకరుడు స్ఫటికం ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు శంకరుడు. ఇంత తెల్లటి శంకరుడి పక్కన నల్లగా ఉన్నటువంటి అమ్మవారు కూర్చుంది. అయితే నిజంగా శంకరుడికి పార్వతీదేవికి కూడా అలా అమ్మ ఆయన తెల్లగా ఉంటారు నేను నల్లగా ఉంటానన్న భావాలు ఉంటాయండి. నిజంగా ఒకవేళ శంకరుడు పార్వతీదేవి నల్లగా ఉంటుంది నేను తెల్లగా ఉంటాను అన్న భావనలతో ఉంటే వ్యాసుడు శివమహాపురాణములు రచించాడు కదండి. ఇంకేంటి ఆయనకి నాకు తేడా ఏమిటి? నేను ఎంత అజ్ఞానంలో ఉన్నానో కదా నేను అనడం ఎందుకు అటువంటి మా పవిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేస్తూ కాదు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక విషయాన్ని స్ఫురణలో పెట్టుకోవాలి. ఈశ్వరుడు ఏదో లీల చెయ్యబోతున్నాడు, ఆయన ఏదో లోక కళ్యాణము కోసమని ఆయన నోటి వెంట ఒక మాట వస్తోంది తప్ప లేకపోతే ఈ మాట పరాత్పరుడు ఎందుకంటాడు? దానికి అమ్మవారు ఎందుకు ప్రతిస్పందిస్తుంది? కాబట్టి ఏదో జగత్ కళ్యాణము జరగబోతోంది. ఒక జగత్ కళ్యాణకారకమైన విషయాన్ని వినడం మనకి కళ్యాణకారకం కదండి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆయన పార్వతీదేవి వంక చూసి అన్నాడు కాళీ అన్నాడు. ఓసారి పై నుంచి కిందకి చూసి ఇది ఈ అనడం పూర్వం పిలిచినట్టు లేదు, కొద్దిగా ఏదో ఎత్తి పొడిచినట్టుగా ఉంది. కాళీ అంటే ఓ నల్ల పిల్ల అని పిలిచినట్టు అనిపించింది. వెంటనే ఆవిడ ముఖం ఎర్రగా అయిపోయి కన్నులంబట ఇలా బాష్పధారలు కారిపోతుంటే అమ్మవారు గభాల కిందకి దిగింది. అమ్మవారు ఏడవలసిన అవసరం ఏమిటండి? నిజంగా ఏడుస్తుందా? ఇదంతా ఒక పెద్ద లీల. మీరు చిట్ట చివర వింటారు దాని గురించి. ఆవిడ దిగి అంది, మగనికి ప్రీతి లేని యలమానిని జవ్వనమేని జల్వమేనగువని గాయు వెన్నెలటు అక్కట ఎట్టి సుఖంబులేవియున్ మగువుల ఇంపునర్వవిక మంచిగా కాంతుడు గర్వించకే వెగటుగొనంగా నిక్కముగ వెక్కసమౌ తనువించి చూడగా. ఆవిడ ఒక గొప్ప సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. ఎన్ని సుఖాలైనా లోకమునందు ఉండవచ్చు, ఎన్ని భోగములైనా ఉండవచ్చు, తాను ఇంట్లో ఎన్ని సుఖాలనైనా పొందుతూ ఉండవచ్చు, కానీ ఈ శరీరమునందు నా భర్తకు ప్రీతి లేదు. ఏ కారణము చేతనో ఆయన నన్ను చూడగానే నన్నంటే ఆవిడ అంత అమాయకంగా శరీరాన్ని నన్ను అనదుగా. ఒక సత్యాన్ని ఆవిష్కరిస్తోంది. శరీరము శరీరముల వలన ఒండరులకు ప్రీతి కలగడం చాలా సహజం. వివాహంలో మంత్రాలు కూడా దాన్ని ఆవిష్కరించే ఒకచో మా ఇద్దరికి అటువంటి పరస్పర ప్రీతి అధికమగుగాక ఆమె సౌందర్యము నిలబడుగాక అని కొన్ని చోట్ల మంత్రాలు ఉన్నాయి వివాహ ప్రకరణంలో. కాబట్టి భర్తకి ప్రీతి చేయలేనటువంటి సౌందర్యము ఈ శరీరమునందు లేనప్పుడు, ఆయన చూపులకు ఇది అందముగా కనపడనప్పుడు, ఆయన మనస్సుని సంతోషపెట్టలేనప్పుడు, ఒక కాంత అటువంటి శరీరాన్ని పొంది ఉండడంలో ఎంత బాధపడుతుందోనయ్యా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానని నా గురించి స్తోత్రం చేసినా, నేను కైలాసంలోనే ఉన్నా మణిద్వీపంలోనే ఉన్నా నేను ఎంత తిరుగుతున్నా నన్ను ఎంతమంది సేవిస్తున్నా నన్ను ఎంతమంది శ్రీమాత అని పిలుస్తున్నా, మా వారికి మాత్రం నన్ను చూసేటప్పటికి ముఖం చిట్లించుకుంటారు కాళీ అంటారు అన్న భావన నాకు కలగగానే నిక్కముగ వెక్కసమౌ తనువించి చూడగాన్ నాకు ఈ శరీరం మీద ఎక్కసం కలుగుతోందయా అందావిడ. అంటే ఇప్పుడు ఆమె ఏ కారణం చేతనైనా ఎవరి ప్రీతిని కోరుకుంటుంది? అన్ని కారణముల చేత కూడా ఆవిడ భర్త యొక్క ప్రీతిని కోరుకుంటుంది. తాను ఏది చేసినా భర్తృప్రీతి కొరకే, తన శరీరము కూడా భర్తకి ప్రీతిని కలిగించుట కొరకు మాత్రమే. ఇది మహాపతివ్రత. అందుకే శంకరాచార్యుల వారంతటి వారు సౌందర్యలహరి ప్రారంభం చేస్తే అమ్మవారి నామంతో మొదలు పెట్టలేదు, శివశక్తి ఆయుక్తో. ఆయన పేరెత్తకుండా మొదలెడితే అమ్మవారు ముఖం చిట్లించుకుంటుందని ప్రాజ్ఞులు కనుక శంకరులకు తెలుసు కనుక మహానుభావుడు కనుక భర్త పేరుతోనే మొదలెట్టారు. లోపల భావం ఏదైనా కానివ్వండి, తర్వాత అమ్మగారి గురించి గొప్పగా చెప్పినా ముందు మాట్లాడడం మాత్రం ఆయనతోనే ప్రారంభం. శివ అంటూ ఆయన పేరు చెప్తే ఆవిడ సంతోషిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఇంత మాట అంది, నీవు ప్రీతిని పొందనటువంటి ఈ శరీరం
దీన్ని చూసి నువ్వు సంతోషించనప్పుడు నేను ఈ శరీరంతో ఉండాలని అనుకోవట్లేదు. ఇది చాలా పెద్ద మాట. ఇంత శంకరుడు కంగారు పడవలసినటువంటి మాట అని ఆవిడంది. కాన బాసద వేగని కాలవర్ణతను వేరొకడే నియుతనువు దాల్తూ తల్వకుండిన ఏమని తల్లడిలుచు పాన్పు విడి అవ్వలగునీగ పద్మగంధి. ఈ నల్లటి శరీరాన్ని నేను వదిలిపెట్టేస్తాను. ఎటువంటి రంగుతో ఉన్న శరీరమైతే నీ మనస్సు సంతోషిస్తుందని నేను అనుకుంటున్నానో అటువంటి శరీరాన్ని పొందుతాను. ఇక్కడ మీరు ఒక్క మాట ఆలోచించండి జాగ్రత్తగా. కాళీ అన్నాడైన. కాళీ అంటే నల్లగా ఉన్నావు, సరే నల్లటి శరీరాన్ని వదిలేస్తుందండి. ఏ రంగు ఆయన కావాలని అడిగాడు? ఆయన ఏమి అడిగాడా? నువ్వు తెల్లగా ఉంటే బాగుండేది అందుకన్నాను అన్నాడా పోని? లేకపోతే నువ్వు ఎర్రగా ఉంటే బాగుండేది అని అన్నాడా శంకరుడు? నువ్వు పచ్చగా ఉంటే బాగుండేది అని అన్నాడా శంకరుడు? ఆయన ఏమనలేదు. ఆయన ఏమనలేదంటే ఆయనకు ఆ నలుపు రంగు గురించి కూడా అసలు లెక్కలేదు. మరి దేని గురించి మాట్లాడినట్టు? దేని గురించి మాట్లాడావు మీకు తర్వాత తెలియాలి. ఇది పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అంటే. కాబట్టి నేను ఈ కాలవర్ణ తనువు వేరొకడేనియు తనువు దాల్తు దీన్ని విడిచిపెట్టేస్తాను. ఈ నల్లటి శరీరాన్ని ఇంకొక శరీరాన్ని పొందుతాను. ఆ శరీరాన్ని చూసి నువ్వు సంతోషించాలి, నువ్వు ప్రీతి పొందాలి. కాబట్టి అటువంటి శరీరంతో వస్తాను. వెక్కి వెక్కి ఏడ్చి విభునికెట్లనే దేవా సెలవు చేయు తపము చేయుదాన అనుచు గద్గద స్వరాంచితయై వేడుకొనగా చూచి విశ్వగురుడు వెరచే. ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన సందర్భం ఒకటి జరిగింది. ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చి, అమ్మవారు దేవా నాకు అనుగ్రహించండి, నన్ను మీరు ఆశీర్వచనం చేసి పంపించండి, నేను తపస్సు చేసి మీకు ప్రీతిపాత్రమైనటువంటి రంగు కలిగినటువంటి శరీరాన్ని పొంది వస్తాను అంది. ఈ మాట అనేటప్పటికీ శంకరుడు కూడా ఒక్కసారి ఉలిక్కిపడి ఆయన అన్నట్ట, నాటకం రక్తి కట్టద్దండి, ఎంత కోటీశ్వరుడైనా బిచ్చగాడి వేషం వేస్తే ఇదేమిటి దిక్కుమాలిన వేషం నాకని వేయకూడదు. నిజంగా 4 రోజుల నుంచి అన్నం లేనటువంటి వాడు ఎలా ఆక్రోశిస్తాడో అలా ఆక్రోశించి నటించినప్పుడే ఆ బిచ్చుక పాత్రకి పద్మశ్రీ వస్తుంది. ఆయన నిజంగా బిచ్చగాడా? కాదు, బిచ్చగాడు కాడైన, ఆయన కోట్లకు పడగలెత్తిన ఐశ్వర్యవంతుడు, కానీ బిచ్చగాడిగా అంత బాగా నటించగలడు. ఈశ్వరుడు ఎప్పుడు చిద్విలాసంతో ఇలాంటివి చేసినా చాలా బలీయంగానే కనపడుతుంది చూడ్డానికి, లోపల కూడా అంత బలీయమైనటువంటి రహస్యాన్ని దాస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, కెందలి రాకుబోడి ఇటు కేలిగనాడిన నా నుడిన్ మదంబున తలంచి ఎల్గదవే అందము చందమునందు నీకు ఏ సుందరీయుడు రాగలు చూడగ తప్పెది ఏని నాదు వాక్కులందు కనం పడం సైపు అంగుల వ్రాలి యునర్తు సేవలం. అయ్యయ్యో పార్వతి, నా మనస్సు నీకు తెలీదా? మన ఇద్దరి మనస్సు ఒకటే కదా. నీ యందు నాకెప్పుడూ అటువంటి భావన లేదు, నీ యందు నాకెప్పుడూ ప్రీతిని కలిగి ఉన్నటువంటి వాణ్ణి. నీ ఒకవేళ నేను ఏదో సరదాకి అన్నానంటుంటారు చూసారా మన వాళ్ళు, అలా నేను పరాచికానికి అన్నటువంటి మాట నీ మనస్సుని అంత కష్టపెట్టి ఉన్నట్టయితే, ఇంత నిర్ణయం తీసుకునేటట్టయితే నేను నీ పాదముల మీద వ్రాలి సేవ చేస్తాను. ఇది అంతఃపుర రహస్యం కదండి, మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఎక్కడ జరిగింది? అంతఃపురంలో జరిగింది. ఎవ్వరు లేరు. ఆవిడ పాన్పు మించి దూకింది అంటే వారిద్దరూ ఏకశయ్యాగతులై ఉన్నారు. అంతఃపురంలో ఎక్కడో జరిగినటువంటి విషయం, ఎవ్వరికీ తెలియనటువంటి విషయం. ఈ విషయం లోకానికంతటికీ తెలుస్తోంది. ఎందుకు తెలియాలి ఇప్పుడు ఇది? మృషాకృత్వా గోత్రస్ఖలన మధవై లక్ష్య సమితం లలాటే అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో శ్లోకం చేశారు. లోపల దాచిపెట్టిన యోగ రహస్యం వేరనుకోండి. ఇదో గోత్రస్ఖలనం చేశాడని పూచెండు లాంటి పాదంతో అమ్మవారు పరమశివుని యొక్క లలాటం మీద ఒక్క తను దన్నింది అన్నారు. అంతఃపుర రహస్యం శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో చెప్పినట్టు వ్యాస మహర్షి ఇక్కడ చెప్పేస్తున్నారు. కాబట్టి నీ అంగుల వ్రాలి యునర్తు సేవలం, నీ పాదముల మీద పడి నేను సేవ చేస్తాను, నువ్వు ఇంత తొందర నిర్ణయాన్ని తీసుకోకు, అలాంటి పని చెయ్యకు అంటే ఆవిడంది, లేదు లేదు, నేను మీ మనస్సుని చూరగొనలేకపోయినప్పుడు నేను అలా ఉండడాన్ని ఇంకా ఇష్టపడను. మీరు అనేశారు పైకా మాట, కాబట్టి ఇంకా ఆ శరీరంతో నేను ఉండను. మీరు బాగా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క మహాపాతివ్రత్యాన్ని సూచిస్తుంది ఇది. చిట్ట చివరికి ఎవరికి ప్రయోజనం అవుతుందో మీరు చూద్దురు, కానీ
ఆవిడ ఒకసారి సతీదేవిగా వచ్చింది. సతీదేవిగా వచ్చి పుట్టింటికి వెళ్ళింది. దక్షుడు ఆవిడనేమనలేదు, ఆవిడ యొక్క భర్తనన్నాడు శంకరుణ్ణి. ఆవిడ దేహత్యాగం చేసేసింది. శంకరుడి నింద విన్నాను కనుక నేను ఈ శరీరంతో ఉండను అని శరీరం వదిలిపెట్టింది. మళ్ళీ ఆవిడ హిమవంతుడికి కుమార్తెగా పుట్టి గొప్ప తపస్సు చేసింది. తపస్సు చేసి పార్వతి అయి పర్వతరాజ పుత్రి అయి పరమశివుడికి ఇల్లాలైంది. ఆవిడ ఎప్పుడు గెలుచుకున్నా అంత తేలిగ్గా పొందిన స్థానం కాదు, ఎంత తపించి పొందిందో. అయితే ఒకటి, ఆవిడ ఎంత తపించిందో శంకరుడు కూడా అంత తపించాడు ఆవిడ కోసం. తత్వం తెలిసిన వారు అలా మాట్లాడారు తప్ప తేలిక భావాలతో మాట్లాడలేదు. కళాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజ తపఫలాభ్యాం అన్నారు శంకరాచార్యుల వారు. ఒకరి తపస్సులకు ఒకరు ఫలమై ఉన్నారు అన్నారు తప్ప ఈవిడ తపస్సు చేసి ఆయన పొందింది ఆయన గొప్ప అనలేదు, లేకపోతే ఆయన తపస్సు చేస్తే ఈవిడ దొరికింది ఈవిడ గొప్ప అనలేదు. ఇద్దరు ఒకరి తపస్సులకు ఒకరు ఫలము అన్నారు. తగునీ చక్రి విదర్భరాజు సుతకుం తజ్జంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దంపత్యమి ఇద్దరిని తగులం గట్టిన బ్రహ్మ నిర్పరిగదా దర్పాహ తారాతి. బ్రహ్మము శక్తి రెండింటి గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడారు పెద్దలైన వాళ్ళందరూ కూడా. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకొకసారి తపస్సుకి బయలుదేరింది. ఇప్పుడు ఎందుకు బయలుదేరింది? ఇప్పుడు తండ్రి అని లేదు, ఆయనే అన్నాడు మాట. నల్లనిదానా అన్న చిన్న మాటకి ఆ రంగు పోవడం కోసమని లేదా ఆ రంగు ఉన్న శరీరాన్ని వదిలిపెట్టడానికి పెడుతోంది. వెళ్ళి ఆవిడ ఒక గొప్ప తపస్సు చెయ్యాలని కూర్చుంది. ఎవరి గురించి తపిస్తుంది ఆవిడ ఇప్పుడు? ఎవరు సమస్త లోకములకు సృష్టికర్తో, ఎవరు స్థితికర్తో, ఎవరు ప్రళయకర్తో, మూడు రూపములకు మూడు కాలములకు మూడు లోకములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవ ఫలనయన అంటారు పోతన గారు. ఒక్కడు మూడుగా మారి మూడు క్రియలను చేసేటటువంటి ఒక్క పరబ్రహ్మం ఏదుందో ఆ పరబ్రహ్మము యొక్క శక్తి ఆవిడే. కాబట్టి ఆవిడ పరబ్రహ్మం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరి గురించి తపస్సు చేయాలి? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆవిడే నిజానికి తపస్సు కూర్చుందనుకోండి, ఎవరైనా నిజంగా ఏమిటమ్మా ఇలా కూర్చున్నావు నీ కోరిక ఏమిటని అడగడానికి వస్తే వాడితో ఆవిడకు ఉండేటటువంటి బంధుత్వం రకరకాలుగా వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఆవిడే పరబ్రహ్మం, ఆవిడే సృష్టి చేసింది. ఎన్ని రకాలుగానైనా వస్తుంది అవతల వాడి దగ్గరికి వచ్చినప్పుడు కదండి. ఇప్పుడు ఒక చిత్రమైన అమ్మవారి యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని ఆవిష్కరించడంలో అందం అది. సన్నివేశాన్ని నాటకీయంగా చెప్పగలగడం అందరికీ వచ్చేది కాదు. అది మహానుభావుడు కనుక శంకరాచార్యుల వారికి ఆ ప్రజ్ఞ. మీరు చూడండి, శంకరాచార్యుల వారు కొన్ని కొన్ని సౌందర్యలహరి శ్లోకాల్లో ఒక డ్రామాటిక్ సిచ్యువేషన్ని తీసుకొస్తారు, ఒక నాటకీయమైన స్థితి. నాకు స్ఫురణలో ఉందో లేదో తెలియదు కానీ రణీజిత్వా దైత్యానపహృత శరస్త్రైహి కవచిభి అంటూ శ్లోకం ఉంది. అది నిజంగా ఏదో ఒక నాటకం చూస్తున్నట్టుంటుంది. అప్పుడే సుబ్రహ్మణ్యుడు, అప్పుడే ఆ శ్రీ మహావిష్ణువు వీళ్ళందరూ యుద్ధం నుంచి వచ్చినట్టు గబగబా తీసి కిరీటాలు అక్కడ పెట్టేసినట్టు కవచాలు విప్పే టైం లేక అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టు అమ్మవారు తాంబూల చర్వణం చేస్తున్నట్టు ఒక నాటకీయమైన సన్నివేశాన్ని ఒక శ్లోకంలోకి తీసుకొచ్చేసారు శంకరాచార్యుల వారు. అది మహాపురుషుల రచన వైచిత్రి. అది అందరికీ అలవడం అంటే ఈశ్వరకృప ఉన్న వాళ్ళకే అలవడవచ్చు కాక. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆవిడ తపస్సు చేయడానికి బయలుదేరి. ఎవరిని తపస్సు చేయాలి? ఆవిడ ఎవరి గురించి తపస్సు చేయాలి అంటే ఆవిడ శంకరుడు గురించే తపస్సు చేయాలి. ఎవరి మాట అన్నాడో ఆయనే మళ్ళీ ఆవిడకి ఆ రూపం ఇవ్వాలి కదండి. భర్త అయినా పరమాత్మ అయినా అన్నీ ఆయనే, ఆయన తప్పింకో వస్తువు లేదు తప్పించడానికి. కాబట్టి భూషణంబులు విడమాడి పువ్వు బోడి గగనధుని స్నానమాడి వల్కములు గట్టి నియత సంకల్పమునరించి ఉనరించి నిష్టమెరయ శైవలింగార్చనంబు త్రిసంజలందు. ఇప్పుడు ఆవిడ ఆకాశగంగలో స్నానం చేసింది. చక్కగా తపస్సుకి అనుకూలమైనటువంటి వస్త్రములను ధరించింది. నియతమైనటువంటి సంకల్పాన్ని చేసింది. ఏమిటా సంకల్పం? ఎవరి మాట అన్నాడో ఆయనకి ప్రీతి కలిగినటువంటి రంగు నేను పొందుతాను అంతే కదండి అని తపస్సు చేయడం ప్రారంభం చేసింది. ఏ తపస్సు అది? శైవలింగార్చనంబు త్రిసంజలందు, మూడు సంజల యందు ఆవిడ శివార్చన చేయుచున్నది. అంతకన్నా చేయడానికి ఇంకోటి ఉంటుందా? ఉండదు. నేను మీకు చెప్పాను కదా ఇంకో అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ అలాగే అందుకే మీరు చూడండి చాలా గమ్మత్తుగా ఉంటాయండి. మీరు తమిళనాడు వెడితే తమిళనాడులో ఒక దేవాలయం ఉంది, ఆ శివలింగాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? నేత్రార్పణేశ్వరుడు అని పిలుస్తారు. అదో చిత్రమైన పేరు.
అక్కడే శ్రీ మహావిష్ణువు 1000 కమలములు తెచ్చుకొని కూర్చుంటే శంకరుడు ఒక కమలాన్ని మాయం చేశాడని, చేస్తే 1000 కమలం కనపడనప్పుడు తన కన్ను పెకలించి పూజ చేశాడని, శ్రీ మహావిష్ణువు యొక్క నేత్రమనబడేటటువంటి కమలము చేత అర్చన పొందినటువంటి వాడు కాబట్టి ఆయనకి ఆ పేరు వచ్చిందని అక్కడ స్థలపురాణం చెప్తుంది. మీరు శ్రీరామాయణం బాలకాండ చూశారనుకోండి, పరమశివుని యొక్క ధనస్సుని శ్రీ మహావిష్ణువు విరిచేసినట్టు కనపడుతుంది. మీరు పరమశివుని యొక్క లీలామూర్తుల్ని చూశారనుకోండి, శ్రీమన్నారాయణుడు తపస్సు చేసి 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 శంకరుని యొక్క శరీరంలో అర్ధభాగాన్ని పొందినట్టు కనబడుతుంది. దూర్జటైతే దెప్పి పొడిచాడు కూడా. ఏమిటయా ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంది, నువ్వేమో నారాయణుడివా, మంచి అందగాడివా, మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం, ఇంత అందగాడివి, నువ్వేమో ఆయన శరీరంలో సగభాగం కోరి తపస్సు చేశావా, ఏముంది నీ తపస్సు చేశావా, నీకన్నా అందం అక్కడ ఏముంది శివుడి దగ్గర, వన్నీ ఏనుగుతోలు దుప్పటము, ఓ ఏనుగుతోలోటి కట్టు కూర్చుంటాడు, భువా కాలకూటంబు పోని చేతిలో తింటున్నది చూద్దామా, హరాహలం తింటుంటాడు, చేగిన్ని బ్రహ్మకపాలము చేతిలో పట్టుకున్నది చూస్తే బ్రహ్మకపాలము, ఉగ్రమగు భోగే కంఠహారంబు చాలా ఇలా విషాన్ని చిమ్ముతూ బుసలు కొడుతున్నటువంటి పాము ఆయన కంఠంలో హారంగా ఉంటుంది, భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియుం తెలిసియున్, నువ్విలా ఉంటావని తెలుసు, తెలియనివాడేం కాదు శంకరుడు అంటే చాలా అందంగా ఉంటాడు అనుకున్నాడు, ఇదేటండి ఇలా ఉన్నాడు అనుకోవడానికి శ్రీ మహావిష్ణువుకి తెలియదేంటి, నిన్నీలాగున నుండియుం తెలిసియుం నీ పాద మూలంబునం చేర్చం నారాయణుడెట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర, ఎలా తన మనస్సు నీ పాదాల దగ్గర పెట్టగలిగాడయా ఇంత అందగాడు అంటే, అసలు శంకరుడి అందమేమిటో శివమహాపురాణం చెప్పింది పార్వతీ కళ్యాణంలో, ఘృతరీతి గనుభూతం సచ్చిదానంద విగ్రహం అంది, పోత పోసిన నెయ్యి ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటాడండి. కాబట్టి ఉన్న ఆ పదార్థంతో మీరు చెప్పాలి, ఎన్ని మాటలు చెప్పినా దాన్ని అటు మార్చాలి దీన్ని ఇటు మార్చాలి, మీకు కొత్త ప్రయోజనం తీసుకొస్తూ ఉండాలి, మీకు కొత్త విషయాన్ని చెప్తూ ఉండాలి, మిమ్మల్ని ఉపాసనలో పైకి తీసుకొస్తూ ఉండాలి అంతే కదండి. అంతకన్నా ఎక్కడ ఉంటుంది, నాకు విశాఖపట్నంలో నేను ఉండే రోజుల్లో ఒక వృద్ధ దంపతులు ఉండేవారు ఇంట్లో, వాళ్ళ పక్క వాటాలో నేను అద్దెకుండేవాడిని, ఈయనకి గట్టి పాప ఆయన ఎక్కడో 4 కోట్లలో అకౌంట్స్ రాసేవారు, ఈవిడ చాలా ఖర్చు మనిషి, ఈవిడ ఏం చేసేదంటే ఆ కూరగాయలు 1 కేజీ 2 కేజీలు అలా కొనేసి చక్కగా కూర వండేసి పోనీ అది ఇంటికి వచ్చిన బంధువులకి పెడితే వేరు, గిన్నెల్లో పట్టుకుని ఒక కాలు బోదకాలు పాపం, అయినా సరే ఆవిడ గిన్నెల్లో పట్టుకుని అందరికీ పట్టుకెళ్ళి కూర తినండి అని ఇచ్చేసేది. ఈ కూరలవాడు ఒక 10 రోజులు అయ్యేటప్పటికీ 250 రూపాయలు 300 రూపాయలు అయిపోయేది. ఈయన పాపం 4 కోట్లల్లో పనిచేసి తెచ్చిన డబ్బులు కాబట్టి ఆ కొట్టు ఆ కూరలవాడు ఏంటమ్మా రేపు ఇస్తానన్నారు, 6 రోజులు అయింది మళ్ళీ కూరలు ఇమ్మంటారు అంటే, ఆ దంపతులు ఇద్దరికీ రాత్రి ఒక అవగాహన ఉండేది, ఈయన బయటికి వచ్చి ఆ జంజం ఇలా ఇలా తిప్పుకుంటూ నీకు ఎన్ని మాటలు చెప్పాను ముసల్దానా, నీకెందుకే అంత కూరలో ఇద్దరు ఉన్నామని, నీ ఇష్టం వచ్చినట్టు కొన్నావు రా నీ సంగతి చెప్తానని పంచ పైకి పెట్టుకుని దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకునేవాడు. ఆ కూరలవాడు పొద్దున్న ఈయన కొడతాడు ఏమిటో ఈవిడిని పెద్ద ఆవిడ అని, అయ్యా పోన్లేండి కానీ రేపు తీసుకుంటాను, ఆవిడ తప్పే ఉందండి, ఏదో ఒక పాపం వండి పంచిపెట్టింది సంపాదించేది మీరు, మీరు వాళ్ళు చూసావా నీ వల్ల ఏమన్నాడు నన్ను అనేవాడు, అని పోన్లేండి బాబు మిమ్మల్ని కూడా ఏమన్నా రేపు ఎప్పుడో ఏర్పాటు చేయండి నా డబ్బు అని వెళ్ళిపోయేవాడు. అది వాళ్ళిద్దరూ ముందు రోజు రాత్రి రేపు కూరగాయల వాడు వచ్చినప్పుడు ఇదే, వాడికి తెలియదు ఈ విషయం, తెల్లవారకట పాలవాడు వచ్చినప్పుడు ఇదే, వీటన్నింటికి సాక్షివాడు పక్కవాటాలో ఉన్న నేను, అందుకనే నాకు ఒక్కడికే తెలిసి ఈ విషయం, రోజు ఇదే హైడ్రామా, ఇద్దరూ మార్చి 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 ఇదే సన్నివేశాన్ని ప్రదర్శిస్తారు, ఆఖరికి పాపం ఇద్దరూ కలిసి చేసేది ఏమిటో తెలుసా అండి, ఎవరికి రూపాయి ఎగ్గొట్టరు, వాళ్ళకి డబ్బు టైంకి రాదు, 4 కోట్లల్లో ఆయన అకౌంట్స్ రాస్తారు, ఆ డబ్బు వచ్చినప్పుడు ఆవిడ చేతికే ఇచ్చి కట్టేవే పోన్లేవే నలుగురికి వండి కూర పెట్టుకుంటున్నావు అలాగే పెట్టుకో అనేవారు ఆయన. నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. కాబట్టి ఉన్న ఒక్క బ్రహ్మమే ఏం చెయ్యాలి మీకు నేర్పాలంటే ఆ బ్రహ్మమే 4 పాత్రలు వేయాలి కదండి, ఆయనే కథానాయకుడు, ఆయనే మాటలు, ఆయనే దర్శకత్వం, ఆయనే స్టెంట్లు, ఆయనే స్క్రీన్ ప్లే, ఆయనే సంగీతం, ఆయనే నిర్మాత, నష్టం వస్తే భరించేవాడు ఆయనే, లాభం వస్తే ఆయనకి సంబంధం లేదు, డిస్ట్రిబ్యూటర్లు పుచ్చుకున్నారు, అటువంటి సినిమా ఎలా ఉంటుందో అంతే పరబ్రహ్మ విషయంలో కూడా. పాపం ఆయన ఏం చేస్తాడు, ఆయనే రకరకాల
ఏకస్త్వమేవ బహుధా భవభాషి లోకే నిశంకధీర్ వృషభ కేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ అని ఎలా పడతారు సుప్రభాతం? మీకు అండర్లైన్ కాన్సెప్ట్ లేకపోతే, ఈ సిద్ధాంతం మీ దగ్గర లేకపోతే, కాబట్టి ఉన్నది ఒక్క బ్రహ్మమని మీరు ఎప్పుడు మాట్లాడుతుండాలంతే. దానివల్ల మీరు ప్రయోజనాన్ని పొందుతున్నారని ఆలోచించాలి, లేకపోతే పురాణ కథలు హాస్యాస్పదం అయిపోయి కనబడతాయి. అలా నిజంగా దెబ్బలాడుకుంటారా అండి? శివుడికి నల్ల రంగంటే పెళ్ళం మీద అంత కోపం అండి, ఏమిటండి శంకరుడికే ఉంది ఇంకా నాకుంటే ఏమిటండి అనో వెర్రి సిద్ధాంతం వాడు బయలుదేరుతుంది ప్రపంచంలో. అలా మీరు ఎప్పుడు భావన చేయకూడదు వారి ఎందు. కాబట్టి ఏమైంది అంటే, వాళ్ళిద్దరి యొక్క తత్వము ఎన్నడూ ఒక్కటే తప్ప, ఇప్పుడు ఆవిడ ఎవరి గురించి చెయ్యాలి? ఆయన గురించే చెయ్యాలి. కాబట్టి శైవలింగార్చనంబు త్రిసంజలందు ఆవిడ చేస్తోంది. ఇప్పుడు ఆయనే ఆయనకి కావలసినటువంటి రంగుని ఆవిడికి ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి కదండి. ఇప్పుడు ఇలా జరుగుతుంటే ఇంకో చిత్రమైన సన్నివేశం ఒకటి జరిగింది. లోకానికి భక్తులకి ఎన్ని విషయాలు నేర్పాలి ఇద్దరూ కలిసి, ఏమీ తెలియనట్టుండాలి నేర్పాలి. అక్కడికి ఒక పెద్ద పులి ఒకటి వచ్చింది. ఆ పెద్ద పులి వచ్చినప్పుడు దాని ఉద్దేశ్యం ఏమిటి? అమ్మవారిని ఒక ఆహారంగా తినేద్దామని వచ్చింది అది. ఆవిడ సాకారముగా అక్కడ ఒక స్త్రీ రూపంలో ఉంది కాబట్టి, ఏ రూపంలో ఉండనివ్వండి పరమాత్మ, పరమాత్మ యొక్క శక్తి పరమాత్మ యొక్క శక్తియే, లేకపోతే అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మం చూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారి మార్గము ఘటించి చెప్పెదరు కాదీ అశ్వగంధమ్మ ఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. అంటే నోరు తెరిస్తే ఆలలి తంగి కనుంగుని బాలుని ముఖమందు గలధి పర్వత వనసికి తరల శశి దిక్పాలాధికారండంబైన బ్రహ్మాండంబునన్. చిన్ని కృష్ణుడు నోట్లో ఇన్నెలా కనబడతాయి? ఇవి రీజనింగ్ కి దొరుకుతాయి అనుకుంటున్నారా మీరు? బ్రహ్మము ఏ రూపంలో ఉన్నా బ్రహ్మము బ్రహ్మముగానే ఉంటుంది అంతే. దాని ఎందు అవికారై, దాని ఎందేం మార్పు ఉండదు, అది చెప్పగలదు చూపించగలదు. నమో నిధిష్టాయ ప్రియత పదవిష్టాయ చ నమో, నమచ్చోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అమిష్టాయ చ నమో, నమ సర్వస్మైతే తనిగమితే శర్వాయ నమ అన్నాడు పుష్పదంతుడు మహిమా స్తోత్రంలో. దూరంగా ఉన్నా నువ్వే, దగ్గరగా ఉన్నా నువ్వే, నిత్య యవ్వనుడిగా ఉన్నా నువ్వే, వృద్ధుడిగా కనపడినా నువ్వే, పూర్వజైన నువ్వే, ఇప్పటికీ నల్లటి దుస్తుతో ధునోతుద్ధాంతం నస్తులిత దళితేంది వరవనం అన్నట్టుగా ఉన్న నువ్వే. కాబట్టి అమ్మా నీ ఎందు అన్నీ ఒకరి ఎందు పసుగుతాయి. ఎందుకు పసుగుతాయి? నీకు కాలము ఆభరణమైనది తప్ప మీరు కాలమునకు లొంగువారు కారు. అటువంటి స్వరూపము పరమాత్మది. కనుక ఇప్పుడు అమ్మవారు తపస్సు చేస్తున్న ముందు పులి చూసినప్పుడు ఒక స్త్రీ అనుకుని ఉండొచ్చు, కానీ తెలిసి చూసినా తెలియక చూసినా అమ్మవారి వంక ఆ పులి చేసిన పని ఏమి అలా చూసిందిట. చూసేటప్పటికీ దాని సమస్తమైనటువంటి వ్యాఘ్ర సంబంధమైనటువంటి ప్రకృతులు ఆనవ కార్మిక మాయిక మలము ఆ శరీరమునందు ఉన్నదంతా కూడా హరించుకుపోయింది. అంటే ఈ శరీరము ఏర్పడడానికి ఏ పంచభూతములతో ఏర్పడిందో ఆ పంచభూతములు వాటి యొక్క మలము పోయింది, మాయ పోయింది. అమ్మవారే కదండి తెర ఎత్తిన ఆవిడే, తెర వేసిన ఆవిడే. కాబట్టి ఆవిడ వంక అదే దృష్టితో చూస్తే మాయ తొలగినది. కార్మిక చేసుకున్న కర్మల యొక్క ఫలితంగా ఇంత ఉగ్రమైనటువంటి దుష్ట స్వభావం కలిగి, సాధారణంగా ఆవుల్ని చంపేటటువంటి లక్షణం ఉన్నటువంటి దుష్టమైన జంతువు అనబడేటటువంటి ఉపాధి అందున్నటువంటి ఆ జీవుడు సంస్కరింపబడి సాత్విక ప్రకృతిని పొందినాడు. ఇది దేని వలన లభించినది? ఆవిడ తపస్సు చేస్తున్నట్టుంది, ఆవిడే ఓ కోరికతో ఉన్నట్టుంది, కానీ తిందామన్న కోరికతో వచ్చి నిలబడిన వస్తువుకి కూడా మూడు రకములైన మలములు ఎగిరిపోయాయి అవన్నీ చూస్తే. అందుకే వ్యాసుడు అంటాడు, నువ్వేం చెయ్యాలి ఉపాసన? నకధీదితి సంచందన మజ్జన తమోగుణ. అమ్మవారి పాదమునకు ఉన్నటువంటి బొటనవేలి గోటి నుంచి వస్తున్న కాంతిని చూడరా, నీ పాపాలు ఎగిరిపోయాయి అన్నాడంతే. శూరులు తొల్లి ఏ విభిని శోభిత పాదనక ప్రభావళించేరి భవాంధకారముల చేరక ఉందురు అట్టి దేవుని.
వైరముతోడనైనను పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సఖుండు కల్గుని అన్నాడు అక్రూరుడు భాగవతంలో. చాలు చాలు నన్ను పంపించాడు మహానుభావుడు. శూరులు తొల్లియే విభిని శోభిత పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చందక ఉందురు అట్టి దేవునిన్నన్నాడు. ఏ పరమేశ్వరుడు యొక్క కాలి గోటి కాంతిని దర్శనం చేసినంత మాత్రము చేత మళ్లీ సంసారం అనేటటువంటి రొంపిలో పడవలసినటువంటి అవసరము లేనటువంటి స్వరూపం ఉన్నవాడో అటువంటి వాణ్ణి దర్శించడానికి ప్రయత్నపూర్వకంగా నన్ను కంసుడు పంపాడు. ఇంత పుణ్యం నాకు ఇస్తున్నాడు కృష్ణ దర్శనం, కంసుడు ఇలాంటి స్నేహితుడు ఎక్కడ ఉంటాడయా అన్నాడు. కాబట్టి దర్శనము దర్శనమే, మీరు తెలిసి చెయ్యండి తెలియక చెయ్యండి దాని ఫలితం అది ఇచ్చేస్తుంది. అగ్నిహోత్రం అని తెలియక ముట్టుకున్నానండి అంటే కాలుస్తుంది, అది దాని ధర్మం. ఈశ్వర దర్శనం ఎలా చేసినా అది ఏ దృష్టితో చూసినా తేరిపారి అమ్మవారి వంక అలా చూసినంత మాత్రం చేత ఆవిడ దానిలో ఉన్న మూడు రకములైన మలములను తీసివేసింది. ఇప్పుడు ఉపాధి పులి, చూపునందు అమ్మవారి దర్శనం అవుతోంది, ఏదో తెలియనటువంటి ఆనందాన్ని పొందుతుంటుంది. మీరు చూడండి, ఇది లోకమునందు చాలా సహజమండి. ఒక మహాత్ముడు వస్తున్నాడు అనుకోండి, ఒక మహాపురుషుడైనటువంటి వాడు అలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆయన యందు బాహ్య సౌందర్యము మీకేమి వెతికినా కనపడకపోవచ్చు హేతువుకి. కానీ మీరు ఆయన వంక చూస్తూ అలా కూర్చున్నారనుకోండి, మీరేం పూజ చేయక్కర్లా, మీరేం నామం చెప్పక్కర్లా, లేకపోతే మీరు ఆయన గురించి చదవక్కర్లా, మీకు ఏమీ తెలియకపోయినా మీరు ఆయన వంక అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండా మీ మనస్సు ఒక రకమైనటువంటి ప్రశాంతతను అనుభవిస్తుంది. మీరు రామకృష్ణ పరమహంస యొక్క మూర్తిని చూడండి, అసలు ఆ కళ్ళు గమ్మత్తుగా ఉంటాయి, ఎవ్వరి కళ్ళు అలా ఉండవు, అలా ఉంటాయి ఉంటావు. ఆయన వంక మీరు ఏమీ చేయక్కర్లేదు, అలా తేరిపారి చూస్తూ కూర్చోండి రామకృష్ణ పరమహంస ఫోటో మీ దగ్గర. మీకు తెలియకుండానే భావముల యొక్క అలజడి తగ్గి ప్రశాంతతని పొందుతారు. చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, మీరు మామూలుగా ఇలా నిలబడగలరా? మీరు పరమాచార్య స్వామి అంటే ఏమిటో మీకు తెలియదు. ఆయన చేతిలో కర్ర పట్టుకుని ఉరప్పంజరం అంతా పైకొచ్చేసి ఇంతంత విభూతి పిండికట్లు పెట్టేసుకుని ఇంత పెద్ద కుంకంబొట్టు పెట్టుకుని ఒడిలిపోయినటువంటి శరీరంతో ఎడం చేతిలో ఓ కమండలం పట్టుకుని ఆ సత్యదండాన్ని ఇలా పట్టుకుని ఆయన కాషాయ వస్త్రం కట్టుకుని అది ఇవాళ పొద్దున్న స్నానం చేసిన తర్వాత తడిపి ఆరేసినటువంటి కాషాయ వస్త్రం, అదేమీ పెద్ద పట్టుబట్ట కాదు, లేకపోతే చూడ్డానికి చాలా అందంగా వైభవోపేతంగా ఏమి ఉండదు, అది సామాన్యమైన నూలు బట్ట, అటువంటి కాషాయ బట్ట కట్టుకుని ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆయన వంక మీరు ఇలా చూడగానే అబ్బా అని మీ ప్రయత్నం లేకుండా ఇలా అంటారు. ఇదే విరాట పర్వంలో తిక్కనగారు అంటారు, ముకుళనంబును జృంభనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు ఆయన. సూర్యబింబానికి ఉందా శక్తి? తెలియకుండానే హృదయం ఇలా విచ్చుకుంటుంది, సూర్యోదయం అయితే చేతులు ఇలా ముడుచుకుంటాయి. ఎందుకని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఈ కంటి చేత చూడబడేటటువంటి పరమాత్మ కాబట్టి ఆయన్ని చూడగానే సూర్యుడిని ఇలా నమస్కరిస్తాం. అలా చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామిని చూడగానే మీకు తెలియకుండా ఇలా అంటారు, బా ఏమి మహాత్ముడు రా, ఎంత గొప్పగా ఉన్నాడండి అంటాం. నేను మీ దగ్గరికి వచ్చి ఏంటండి ఆయన గొప్పతనం, ఎందుకు ఆయనకి నమస్కారం, ఆయన రేమాన్స్ సూట్ వేసుకున్నారా, లోటో షూస్ వేసుకున్నారా, లేకపోతే టై కట్టుకున్నారా, మంచి ఫేస్ పౌడర్ రాసుకున్నారా, టాయిలెట్ సామాగ్రి వాడారా, ఏం అందంగా ఉన్నారండి అన్నారనుకోండి, ఏ అందంగా ఉన్నారని ఇవాళ భారతదేశంలోనూ ప్రపంచమంతటా ప్రతి ఇంట్లో పరమాచార్య స్వామి ఫోటోలు పెట్టుకుని మీరు నమస్కారం చేస్తున్నారు? ఏ అడ్వర్టైజ్మెంట్లలో వచ్చిన వాళ్ళందరి ఫోటోలు తెచ్చి మీ గోడల మీద పెట్టుకోరే, ప్రతి ఇంటా పరమాచార్య స్వామి వారి ఫోటో, శంకరాచార్య స్వామి వారి ఫోటో, ఏముంది శంకరాచార్యుల వారు ఈ శిరస్సు అంతా ముండనం చేసుకుని ఓ కాషాయ వస్త్రం కట్టుకుని ఇలా సత్యదండం పట్టుకు కూర్చుంటారు. ఏ వందం ఉందని పెట్టుకుంటున్నారు మీరు శంకరాచార్యుల వారి ఫోటోని? ఏ వందం ఉందని పెట్టుకుంటున్నారు మీరు చంద్రశేఖర పరమాచార్య స్వామి ఫోటోని? చంద్రశేఖర పరమాచార్య స్వామి వారిని చూసినప్పుడు ఇంత ఆనందం అనుభవించినది యథార్థమని మీరే చెప్తున్నప్పుడు అమ్మవారినే చూసినటువంటి ఒక క్రూర జంతువునందు కూడా అంత మార్పు వచ్చిందని చెప్తే అది నమ్మలేమని మీరు ఎలా కొట్టిపారేయగలరు నాకు చెప్పండి. అంత అమాయకంగా వ్యాసుడు రాశాడని మీరు అనుకుంటున్నారా? కాదు, దర్శనము దర్శనమే, ఆ తల్లి దర్శనము. ఆవిడ కేవలము కారుణ్యమూర్తి, తెలిసి వచ్చిందో తెలియకొచ్చిందో, తిందామని వచ్చిందో ఎందుకొచ్చిందో అంతే.
దృశా ద్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచ దవీయంశం దీనం స్నపయ కృపయా మమ పిశివే అంటారు శంకరాచార్యుల వారు. దృష్టి చేత పోషించేసింది మీనాక్షి తల్లి. అంతే దాని ఎందు మూడు రకములైనటువంటి మలములు పోయి అది వెంటనే ఎంత భక్తిని పొందినది. ఇప్పుడు అది భక్తి పొందినది అనడానికి అది విభూతి పిండికట్లు ఎట్టుకుందండి, అది బొట్టెట్టుకుందండి, అది అమ్మవారి పాదాల దగ్గరికి వచ్చి పడుకుందండి. ఆల్రైట్, పడుకున్నా మీరేం దోషం పట్టక్కర్లేదు. కానీ అది ఏం చేసిందో చెప్తున్నారు. అదిట అదే పనిగా అమ్మవారు తపస్సు చేసుకుంటున్న ప్రదేశము చుట్టూ పరిగెడుతూ అమ్మవారి తపస్సుని భంగం చెయ్యడానికి ఏ ప్రాణి లోపలికి రాకుండా కాపాడుతోంది. ఎందుకు వచ్చింది, ఏం చేస్తోంది? ఈ మార్పుని ఎందు రావాలంటే ముందు ఎవరి అనుగ్రహం ఉండాలో చెప్తున్నారు. ఆ తల్లి అనుగ్రహం ఉందా? అందుకే పరమాచార్య స్వామి ఎప్పుడు చెప్పేవారు, కామాక్షి చరణ ప్రభావము, అమ్మని స్తోత్రం చెయ్యండి, అమ్మ గురించి ఒక్క మాట చెప్పండి, అమ్మా అనండి, అమ్మ పాదాల మీద కొంచెం కుంకం వెయ్యండి, మీ జీవితాలు మారుతాయని చెప్పేవారు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు అది దుష్టసత్తంబులకు కాని దుర్మతులకు కాని ఎర్రెత్తి చూచుటకేని వలనుగాక యుండెను జగదీషు కాంత ఎదుట కడగి శద్దూల రాజంబు కాపుగొనుచు. జగదీశ్వరుడికి ఇల్లాల్ని దుష్టులైనటువంటి వాళ్ళు, దుష్టసత్వం ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారేమో అని కాపు కాస్తూ చుట్టూ తిరుగుతోందిట. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమినోమునో చెయ్యి యశోద అంటారు పోతనగారు భాగవతంలో. అలా జగత్తుకు ఈశ్వరుడైన వాడి ఇల్లాల ఆవిడ శక్తి స్వరూపిణి, ఆవిడికి ఈవిడ ఈ పులి కాపు కాస్తోంది. ఏమి భాగ్యం అందింది చూడండి, ఏ పూజ చేసి అలా చూసి. ఈశ్వరుడు రెండు నేత్రములు నీకిచ్చాడు, నేను ఎప్పుడైనా చూశానా అంత ఆర్తితో? అమ్మా నువ్వు రక్షకురాలివమ్మా, నా వంకలా చూడమ్మా అని శంకరాచార్యుల వారు నాకు అలా సంస్కృత శ్లోకం చెప్పడం రాదని మహానుభావుడు నేను అన్న మాట నేను చెప్పవలసిన అవసరం లేకుండా, ఆయనకు అవసరం లేకపోయినా మాం అపి నన్ను కూడా అంటూ శ్లోక రచన చేశారే జగద్గురువులై ఔదార్యంతో. ఎవడు చదివితే వాడికి ఆ శ్లోకం అనుగ్రహించేటట్టుగాను. చూడడం కూడా చేత కాకపోతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కనీసం నీకు నువ్వు పూజ చెయ్యక్కర్లా, ఆవిడ అమ్మవారన్న భావనతో నువ్వు కూర్చుని చూడడానికి కళ్ళిచ్చాడే. అందుకే అంటారు పోతనగారు భాగవతంలో, కంజాక్షణకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమద్ధనితోడి ఢక్కగాగా కమలేశు చూడని కన్నులు కన్నులే తనుకుజ్జజాల రంధ్రములు కాక అవి గోడకు పెట్టిన కన్నాలు తప్ప అవి కళ్ళేమిటి? ఆ పాటి చూపు చూస్తే ఉద్ధరించేసింది అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఆ పులి ఎలా తిరుగుతుంటే అమ్మవారు తపస్సు చేస్తోందని చతుర్ముఖ బ్రహ్మగారికి తెలిసింది. ఆయన ఆశ్చర్యపోయాడు, అన్నన్నా ఆవిడే పరబ్రహ్మం కదా, ఆవిడ తపస్సు చేయడం ఏమిటి, ఆవిడికి కోరిక ఏమిటి, ఏమిటి ఆవిడ తలుచుకుంటే కోరిక తీరదేమిటి? ఆవిడకి కాదురా కోరిక తీరవలసింది, మా కోరికలు తీర్చడానికి ఈ నాటకం ఆడుతోందమ్మ అని ఇప్పుడు ఆయన పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొచ్చి నమస్కారం చేసి ఆయన అన్నాడు, అమ్మా చాలా చిత్రంగా ఉంది సుమా, ఏమిటమ్మా నువ్వు తపస్సు చేయడం ఏమిటి, నీకు కోరిక ఏమిటి, ఎందుకు చేస్తున్నావమ్మా? నువ్వు ఒక కోరికతో తపస్సు చేస్తున్నావంటే నేను అంగీకరించలేను. మా కోరిక చెప్పుకోవడానికి నీ పాదాల దగ్గరికి వచ్చానమ్మా. ఏమిటో తెలుసా మా కోరిక? అక్కడ శుంభనిశుంభులు అనేటటువంటి రాక్షసులు లోకమునం తట్టి భీతిల్ల చేస్తున్నారు తల్లి, నువ్వు వచ్చి వాళ్ళని మర్దించి సంహరించి మమ్మల్ని అందరినీ రక్షించాలమ్మా, అందుకని నువ్వు రావాలని కోరడానికి వచ్చాను తల్లి అంటే, ఆవిడంది ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి. బ్రహ్మమని గుర్తెరిగి కదా బ్రహ్మ వచ్చి నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది బ్రహ్మమైన వాడికి ఎన్ని సంబంధాలైనా ఉంటాయి కదండి, అసలు సంబంధాలకి అతీతమైన సంబంధంలో ఉంటుంది. ఒక ఆయన ఒకసారి ఒక అర్థం బర్థం లేని ప్రశ్న ఒకటి అడిగాడు, ఏమండి వెంకటాచలం వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి రక్షించు అని నేను అంటాను, తండ్రి రక్షించు అని మా ఆవిడ అంటుంది, అన్నా చెల్లెళ్ళం అయిపోవా, మామయ్య గారు రక్షించండి అను అంటాను, ఆ తప్పు అదేంటి మామయ్య గారు ఏంటి, నేను తండ్రి రక్షించనాలి, ఆ భగవంతుడి దగ్గర అలా ఉండదు, అందరం ఆయన బిడ్డలమే అంటుంది, అలా అనొచ్చా అండి, అన్నా చెల్లెళ్ళం అయిపోయిన దోషం మాకు వచ్చేదా అన్నాడు. నీ మోహం ఇలాంటి పిచ్చ పిచ్చ దోషాలు ఏం రావు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి రక్షించు అని అందరూ అనొచ్చు, మీ బిడ్డలు కూడా అనొచ్చు. అంతేగాని నువ్వు మీ ఆవిడ వెంటనే అన్నా చెల్లెళ్ళు అయిపోవడం అల్లర్లు అయిపోవడం ఇవేమి ఉండవు, ఇలాంటి వెర్రి వెర్రి ఆలోచనలు వదిలిపెట్టి. ఒక్కొక్కరికి ఎంత ఆశ్చర్యకరమైన ఆలోచనలు వస్తాయో,
అన్ని విని ఓ విర్రనుమానం ఒకటి పట్టుకుని బయలుదేరుతారు. ఆ అనుమానం చూస్తే అసహ్యం వేసింది. ఎవడైంది మళ్ళీ వెంటనే ఈ విర్రనుమానాలు ఏమిటని. సరే అలా కోపగిస్తే ఆ కోపం ఇంకోలా కనబడుతోంది. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారితో అమ్మంది, ఓ అపారమైనటువంటి తేజస్సు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ, ఈ సృష్టి చెయ్యాలి అన్న సంకల్పం కలగగానే నా భర్త అయినటువంటి శంకరుడు నిన్ను మొట్టమొదట సృష్టి చేశాడు, కాబట్టి నువ్వు నాకేమవుతావు, నాకు కొడుకు అవుతావు. ఆయన చేత సృష్టింపబడ్డవాడివి కనుక నాకు కూడా కొడుకువే, కాబట్టి నీకు నేను అమ్మని. అంటే బ్రహ్మము అని కదండి అన్నాడు. అప్పుడు ఎన్ని అనుబంధాలు, ఎన్ని రకాలుగా, ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి. నీ కోరిక నేను ఎందుకు తీర్చాలి అన్నదానికి అమ్మవారు, మరల ప్రజాసర్గమునం దిరువగని ఎలికమున మహేషుడు పొడమన్ గురుతందగు శ్వశరుడవు భూధరునకు పితవౌట నాకు తాతవు ధాత అంది. మళ్ళీ ఈ లోకాలనన్నింటినీ సృష్టించడం అనేటటువంటిది ప్రారంభమైన తర్వాత నా భర్త గారి అంశతోటి రుద్రుడు నీ కనుబొమల మధ్యలోంచి బయటికి వచ్చాడు. అంటే ఇక్కడ మళ్ళీ మీరు రుద్రుడంటే ఎవరండి, శివుడంటే ఎవరండి, శంకరుడు అంటే ఎవరండి అని అడగకూడదు. ఎందుకు అడగకూడదో తెలిసి ఆ పరమాచార్య స్వామి ఒక అందమైన ఆఖ్యానం చెప్పేవారు. వెనకటికి ఒక ధనవంతుడు ఒక ఆయన్ని పిలిచి, ఒరే నువ్వు ఒకరోజు పనిచేసి నేను చూసి దాన్ని బట్టి నిన్ను పాలేరుగా పెట్టుకుంటానన్నాడు. ఆయన చాలా కష్టపడి పనిచేశాడు. పనిచేస్తే నిన్ను పాలేరుగా పెట్టుకుంటాను, నువ్వు అడిగిన జీతం ఇస్తాను, కానీ నీ పేరు ఏమిటని అడిగాడు. పెరుమాళ్ అన్నాడు. అయితే పెరుమాళ్ ఆవుల పేడతి అని నేను అనలేను, కొంచెం కష్టంగా ఉంటుంది, అందుకని నువ్వు ఒక పని చేయి, నువ్వు అడిగిన జీతం ఇస్తాను, దాంతోపాటు 100 రూపాయలు ఇస్తాను, ఇప్పుడు ముందు నువ్వు మీ ఊరు వెళ్ళి నీ పేరు మార్చుకుని రా, వచ్చిన తర్వాత నేను నీకు నేను ఇక్కడ పనిప్పిస్తానన్నాడు. ఆయన ఊరు వెళ్ళి మళ్ళీ వచ్చాడు. వచ్చిన తర్వాత దారి ఖర్చులు కూడా ఇచ్చాడు కదా, ఏమయ్యా మార్చుకున్నావా పేరు? మార్చుకున్నానండి. ఏమని మార్చుకున్నావు? పెద్ద పెరుమాళ్ళని పెట్టుకున్నానండి అన్నాడు. పెద్ద పెరుమాళ్ళు ఎవరు? ఆయనే. చిన్న పెరుమాళ్ళు ఎవరు? ఆయనే. మీకు ఆ విభూతి యందు ఒక్కొక్క రకమైనటువంటి ఆ ఈశ్వర సంబంధమైనటువంటి రక్షణను మీకు కల్పించుట యందు ఆ మూర్తుల యందు కించిత్ భేదము భాషించవచ్చు, కానీ తత్వత ఒకటి అని భావన చేస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఏమైంది, నీ యొక్క కనుబొమల మధ్యలోంచే రుద్రుడు పుట్టాడు, ఈశ్వరాంశ సంభూతుడై. కనుక ఇప్పుడు కనుబొమల మధ్యలోంచి పుట్టినటువంటి వాడికి నేను భార్యని, కాబట్టి నువ్వు నాకేమవుతావు? మామగారు అవుతావు. ఇందాక ఏమయ్యాడు మర్చిపోయారు అప్పుడే? ఇందాక ఏమయ్యాడు బ్రహ్మగారు? కొడుకు అయ్యాడు. ఇప్పుడేమయ్యాడు? మామగారు అయ్యాడు. గురుతంతకు శ్వశురుడవు భూధరునకు పితవౌట నాకు తాతవు ధాత. నేనెవరికి కూతురిని? పర్వతరాజపుత్రి పార్వతిని. ఈ పర్వతాలన్నీ ఎవరి బిడ్డలుగా చెప్పబడుతున్నాయి? చతుర్ముఖ బ్రహ్మ యొక్క శిష్యులోంచి వచ్చాయి. కాబట్టి మా నాన్నగారికి నువ్వు నాన్నగారివి, కాబట్టి ధాత నువ్వు నాకు తాత, కాబట్టి నువ్వు నాకు తాతవి, నువ్వు నాకు కొడుకువి, నువ్వు నాకు మామగారివి. అసలు శంకరాచార్యులు అయితే ఇంకా చిత్రంగా మృణాళీ మృద్వీనాం తమ భుజలతానాం చతసృణాం అన్నారు. ఈయన పద్మాల్లో కూర్చుంటాడు, ఆవిడ చేతులు పద్మాల్లో ఉంటాయి. ఈ సంబంధంతో 4 చేతులతో 4 తలకాయలు కాపాడింది. మళ్ళీ వచ్చిన కేభ్యసంత్రస్సన్ మళ్ళీ 5వ తలకాయ గిల్లేయకుండా అన్నారు. కాబట్టి ఎవరి దృష్టికోణంలో వాళ్ళు అనుభవించి ఆనందించారు. ఈ మాటలు చెప్పి అమ్మవారిని ఆ శుంభని శుంభుల యొక్క సంహారం కోసమని ఒక రూపాన్ని ఇమ్మని చతుర్ముఖ బ్రహ్మగారు అడిగారు. ఆ తల్లే కదండి అజాయమానో బహుధా విజాయితే, ఒక రూపాన్ని స్వీకరించాలి. ఇప్పుడు ఆవిడందిట, ఆవిడ బంగారు రంగులో ఉండేటటువంటి కేతకీ పుష్పం అంటామే దాన్ని తెలుగులో ఏమంటారన్నది నేను వెంటనే మర్చిపోయాను. ఆ మొగలి పువ్వు, ఆ బంగారు రంగులో ఉండేటటువంటి మొగలి పువ్వు ఎలా ఉంటుందో అటువంటి రంగుతో తెలుపు పసుపు ఎరుపులతో కూడినటువంటి రంగులోకి అమ్మవారు మారిపోయింది. ఇప్పుడు అపారమైనటువంటి కాంతి గౌరవర్ణమును పొందింది కాబట్టి గౌరీ అని పిలిచారు. కీర్తన చేయబడుతుంది కాబట్టి గౌరీ అని పిలిచారు. ఆమెనే అందరూ పొందవలసి ఉంటుంది కాబట్టి జగజ్జనని. కనుక ఆవిడ అనుగ్రహంతో ఈశ్వరుడు యందు చేరవలసి ఉంటుంది కాబట్టి ఆవిడ్ని గౌరీ అని పిలిచారు. గౌరవర్ణంతో తెలుపు పసుపు ఎరుపుల రంగుతో తాను మారి తన నల్లని శరీరాన్ని పావు కుబుస వదిలినట్టు అమ్మవారు లీలామాత్రంగా శరీరాన్ని విడిచి ఈ శరీరమునకు కౌశికీ అనబడేటటువంటి పేరు వస్తుంది. అప్పుడు అమ్మవారు
అంతకము బంగారు రంగుతో ఉండేటటువంటి వస్త్రములు కట్టుకున్న దాన్ని, చక్కటి తిలకం పెట్టుకున్న దాన్ని, ఇతపూర్వం పురుష స్పర్శ లేని దాన్ని అంబయిడే దేవకార్యార్థం అజునకపుడు. ఇప్పుడు మీకు ఒక్క విషయం అవగతం కావాలి, ఇదే శంకరుడు తర్వాత చెప్తాడు, కాముని బాణముల చేత జరిగిన సృష్టి కాదు వారిద్దరి మధ్యది, అది లీలామాత్రంగా వాళ్ళిద్దరూ కలిసి కామేశ్వరుడై ఆ తల్లి లోపల మనస్సు యందు కదిలితే ఈ సృష్టిగా పరిణమించింది. కనుక ఇప్పుడు ఆవిడ కౌశికి అన్న పేరుతో ఆ నల్లటి శరీరాన్ని ఇచ్చి ఈవిడ వచ్చి శుంభ నిశుంభల సంహారం చేస్తుందని చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క కోరికని తీర్చింది. ఇప్పుడు ఈ కౌశికి వెళ్ళి ఆ సంహారమును పూర్తి చేసింది శుంభ నిశుంభుల్ని. ఆ కౌశికి రూపంతో అమ్మవారు శుంభ నిశుంభుల్ని పరిమార్చిన తరువాత ఆవిడ వింధ్య పర్వతం మీద కూర్చునుంది వింధ్యవాసిని. ఆ సమయంలో మహానుభావుడు చతుర్ముఖ బ్రహ్మగారు అమ్మవారికి కైమోడ్చి నమస్కరించి స్తోత్రం చేసి ఒక సింహాన్ని ఆవిడికి వాహనంగా బహూకరించారు. సింహవాహిని అన్న పేరుతో అమ్మవారు సింహవాహన అన్న పేరుతో వింధ్యవాసిని అన్న పేరుతో ఆ కౌశికి మననందరినీ రక్షించడం కోసమని ఆ వింధ్య పర్వతం మీద వేయించేసి ఉన్నది. ఇప్పుడు ఈ తల్లి గౌరవర్ణమును పొందినటువంటి గౌరీ ఈ వ్యాఘ్రమును కూడా వెంట పెట్టుకుని మందర పర్వతం దగ్గరికి వెళ్ళింది పరమశివుడి దగ్గరికి. ఆయన చూసి ఎంతో సంతోషించాడు, పార్వతీ నీకు తెలియదా అసలు నేను ఎందుకన్నా నా మాట అన్న రహస్యం నీకు ఇప్పుడు అర్థమైంది, ఈ శరీరాన్ని విడిచిపెట్టి దీనితో రాక్షస సంహారం జరగాలి, ఇప్పుడు నువ్వు తెలుపు పసుపు ఎరుపుల వర్ణంతో నాకు ప్రీతి పొందడం కోసమని నేను ప్రీతిని పొందడం కోసమని నువ్వు అటువంటి శరీరంతో వచ్చి పక్కన కూర్చోవడం చేత లోకమునకు ఒక కొత్త మర్యాద ఏర్పడాలి. ఏమిటది? విద్యవని వబ్జముఖి వేద్యంబగు జ్ఞానమేను విశ్వంబందీ విద్యా విద్యత్వలమై హృద్యగతిని వెలగుచుందు ఎడబాటులెటులో. ఇదే కాళిదాస మహాకవి వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అన్నారు. నీవు వాక్యము, నీవు విద్య, నేను ఆ విద్య చేత ప్రతిపాదింపబడేటటువంటి జ్ఞానమును. విద్య జ్ఞానము రెండు ఎలా విడివడి ఉండవో అలా నువ్వు నేను ఎప్పుడూ కలిసే ఉంటాం. మనమిద్దరం అలా విడిపోవడం అన్నది ఉందా? మనమిద్దరం అగ్ని సోమాత్మకంగా ఉంటాం, నువ్వు సోమాత్మకంగా ఉంటావు, నేను అగ్నిస్వరూపంగా ఉంటాను, నేను ఊర్ధముఖమైనటువంటి ప్రయాణము నాది. అందుకే మీరు అగ్నిహోత్రాన్నో పుల్లకో దేనికో వెలిగిస్తే ఇలా పైకి లేస్తుంది. నువ్వు సోమరసాత్మకమై కిందకి వెడతావు, నేను ఈ సృష్టినంతటినీ లయకారకుడనై కేవలము బూదిగా మార్చి ఉంచినప్పుడు సోమరసాత్మకమైనటువంటి నీ అనుగ్రహ ప్రవేశము చేత మళ్ళీ తిరిగి పునఃసృష్టి జరుగుతోంది. కాబట్టి ఈ సమస్తము మన ఇరువరమై ఉన్నాము. మనము విడివడినది ఎప్పుడు పార్వతి? అసలు మనం విడివిడమన్నది లేనేలేదు. అయ్యయ్యో పార్వతి, నా యొక్క హృదయం నీకు తెలియకుండా ఉంటుందా? ఎందుకు గాని మనకు ఎడబాటు లేదెప్పుడు? మనం ఎప్పుడూ అసలు ఒకరి నుంచి ఒకరు విడివిడి ఉండేవాళ్ళం కాదు. అట్టి మన వియోగమద్భుతంబు, అటువంటిది నువ్వు నా మీద కోప్పడి దూరంగా వెళ్ళినట్టుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కొరకు చేకొంటి మాకృతులు, లోకరక్షణం కోసమని మనం ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాం. ఆవిడంటే ఆయనే, అందుకని నువ్వు ఈ కొత్త ఆకృతిని స్వీకరించావు. ఇందులో ఒక కొత్త లోకరక్షణం ఉన్నది. అస్మదీయ లీల యగుని వృధగా, మనం చేసినటువంటి ఈ లీల వృధాగా పోతుందా? వృధాగా పోదు, ఇది రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతు అవుతుంది ఒక రకంగా గౌరీ అన్నాడు. దేవతల కార్యమెదలో భావించి ఏ కాళియంటి భామామణి నిన్నా విధంబు నీ విరుంగని దైవెలసెనే అలుగనేల అందులకిటులు. నా మనస్సు నీకు తెలియకుండా ఉంటుందా? నువ్వు నిజంగా అలుగుతావా? నా మీద అలకుంటుందా? దేవతల కార్యం తీర్చడం కోసమని మనం ఇటువంటి పని చేశాం. ఇందులోనే ఒక అందమైనటువంటి లోకరక్షణ హేతు అయినటువంటి విషయము కూడా ప్రతిపాదింపబడి ఉన్నది పార్వతి అన్నారు. నేను చాలా సంతోషపడిపోయిన విషయం ఏమిటంటే, ఈ విషయం మీద ఇప్పుడు నేను ఏ గౌరీ ప్రాదుర్భావము గురించి మాట్లాడానో అదే విషయాన్ని గురించి ఇందులో లోకరక్షణ అన్న మాటకి ఎక్కడ ఉన్నది, ఇది ఎలా సమన్వయం అవుతోంది అని మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో ఆగుతూ
మహాటలు కూడా ఇప్పటికీ మర్చిపోను. దాని వ్యాఖ్యానమునందు బ్రాకెట్లు పెట్టి మౌనము వహించి మహాగురువు కాసేపు నవ్వుతూ మౌనము వహించిరి అని బ్రాకెట్లు పెట్టారు. పరమాచార్య చెప్తూ చెప్తూ ఆగి మళ్ళీ నవ్వి మళ్ళీ చెప్పి ఎంత లోపల అమ్మవారి అనుగ్రహాన్ని అనుభవించారో. ఆయన అన్నారు, ఇదేమిటో తెలుసా, ప్రత్యేకించి ఆంధ్రదేశమునందు తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది, మనం పెళ్లి చేస్తే ముందు ఆడపిల్ల ఏది చెయ్యాలి అంటే గౌరీ పూజ చెయ్యాలి. గౌరీ పూజ ఎందుకు చెయ్యాలి? గౌరీ పూజ చెయ్యడం వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. అన్ని అమ్మవారి స్వరూపాలే. నేను ఏ ఒకరిని తక్కువ చెయ్యడం లేకపోతే ఒకటి ఎక్కువ చెయ్యడం నా ప్రయోజనం కాదు. నేను అలా మాట్లాడితే ఇంక నేను ఇలా చెప్పడానికి అనర్హుణ్ణి. నేను మొదటి నుంచి ఇదే ప్రతిపాదన చేస్తున్నాను. కైలాసే పార్వతీత్వం చ క్షీరోదేశి ఇందుకన్యకా స్వర్గే చ స్వర్గలక్ష్మిస్తం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికా స్వయం ఆఖరికి గృహే గృహే గృహలక్ష్మి రాజ్యలక్ష్మి రాజగేహే అంతటా ఉన్నది ఆ అమ్మ స్వరూపమే. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, మహాఐశ్వర్యవంతుడై త్రిభువనముల యొక్క స్థితికర్తయ్యి లోకపాలనము చేసేటటువంటి శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలిగా ఉండడం కొంత తేలిక. చతుర్ముఖ బ్రహ్మయ్యి నాలుగు ముఖములతో వేదములు చెప్తూ చక్కగా ఎప్పుడు ఋషుల చేత స్తోత్రములు అందుకుంటూ బ్రహ్మసభ అనబడేటటువంటి సభ ఎందు కూర్చునేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇల్లాలిగా ఉండడం కొంత తేలిక. ఎప్పుడూ లోకం కోసమే బతుకుతూ లోకాన్ని రక్షిస్తూ ఎప్పుడెప్పుడు ఆపదొచ్చినా కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు వార్తల ఆపద గెంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. మనం అమ్మా నాన్నలం విషం తాగేయద్దు అని హాలాహలం తాగడానికి కూడా సిద్ధపడిపోయేటటువంటి వాడు, ఏమీ అక్కర్లేదని ఓ ఏనుగుతోలు కట్టుకునేవాడు, ఓ పులితోలు ఉత్తరీయంగా వేసుకునేవాడు, పునుకల మాల మెళ్ళో వేసుకునేవాడు, చేతకాక వేసుకోలేదండి. బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమ శివాయ అన్నారు శంకరాచార్యుల వారు. సృష్టి వెళ్ళిపోయినప్పుడల్లా పోన్లేరా లోకం అంతా వెళ్ళిపోయింది. బొత్తిగా పాపం సృష్టి చేసిన బ్రహ్మగారు కూడా వెళ్ళిపోవడం ఏమిటండి, ఒక్కొక్క పుర్రె తీసి మెళ్ళో వేసుకున్నాడు. ఇన్ని పుర్రెలు అయ్యాయో అంటే ఎంతమంది బ్రహ్మలు అయ్యారో. స్వామి మాత్రం అలా సాక్షిగా ఉండిపోయాడు శంకరుడు. కాబట్టి ఇంతటి పావనమూర్తే లోకం కోసం ప్రవర్తించేటటువంటి స్వభావం ఉన్నవాడే నాకు అన్నది ఆయనకి తెలియదు కదా. తల్లిదండ్రులు అన్నటువంటి వారు ఏది చేసినా పిల్లల కోసమే తప్ప వాళ్ళ కోసం అని ఉండదు. ఇటువంటి పెద్ద మనిషికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. శంకరాచార్యుల వారు ఒక చోట అన్యాపదేశంగా దెప్పిపొడిచారని అనుకుంటాను నేను. ఎందుచేత శంకరుడికి వంట చేసి పెట్టడంలో కానీ కొంచెం ఆలస్యం అయిందనుకోండి ఆయన ఏం బెంగెట్టుకోడు, గభాలన ఓ కపాలం పట్టుకుని పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు ఆది భిక్షు. అదేమిటండి అంటే ఆవిడ వంట ఉండలేదని కదండి దాని అర్థం. కాబట్టి ఆవిడ తాంబూల చర్వణం చేస్తోందంటే ఏమిటి అర్థం? ముందు ఇంటి యజమాని భోజనం అయిపోయిందని గుర్తు కదండి. లేకపోతే ఆవిడ భోజనం చేసి ఆవిడ తాంబూలం ఎందుకు వేసుకుంటుంది? కాబట్టి ముందు ఆయన భోజనం చూసేసి కంటికి రెప్పలా చూసుకోవాలి, తన గురించి తానేం పట్టించుకోడు. ఇలా అనువర్తించి భర్త ప్రీతి కొరకు మహాపాతివ్రత్యంతో ఉండగలగడం చాలా కష్టమైన విషయం. అంతటి పాతివ్రత్యం, ఎంత పాతివ్రత్యాన్ని చూపించిందండి తల్లి. ఏ చెరుకు విల్లు చేతిలో పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఇలా కూర్చునే వాణ్ణి సంసారంలోకి తీసుకొచ్చి మన కోసమని సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఏమి తల్లి, ఏమి అనురాగం, ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది, అటు ఈ సృష్టిని అంతటినీ చేసి మళ్ళీ ఆవిడ అనుగ్రహంతో ఆయనలో కలుపుతోంది. ఏకకాలమునందు చేస్తోంది ఆ తల్లి. ఇంతటి పాతివ్రత్యం ఎంత కష్టం. కాబట్టమ్మా నువ్వు శంకరుడు ఒక్కనాడు నిన్ను ఖాళీ అన్నందుకే మనసం మించి దూకేసి తపస్సు చేసి ఆ నల్ల రంగుతో ఉన్న శరీరం వదిలేసి లోక కళ్యాణ కారణం ఏదైనా కానీ నువ్వు తెలుపు పసుపు ఎరుపు రంగులతో కూడినటువంటి శరీరముతో స్వామి మనసు గెలుచుకుని పక్కన కూర్చున్నావే, నేను కూడా అమ్మాయి ఇప్పుడు ఒకరికి ఇల్లాలి నవ్వడం కోసమని పీటల మీదకి వెడుతున్నాను,
నాకు కూడా సర్వకాలములయందు కష్టమొచ్చినా సుఖమొచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక కాలు పెట్టినతోనే కాంతుని మెడవిర్చి నిండు సంసారం బురిండు చేసి తన మగడెంత అర్జన పరుడైన పొరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పగతానొకటి సల్పి అది ఆమనంగ కస్సుమనుచు లేచి విభుడందులకు నేని విసిగి ఒక్కటి అన పెళ్ళు పెళ్ళున పదివేలు గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని వడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలవే. ఎక్కడదన్నది వదిలేయండి, ఇంత పవిత్రమైన వేదిక మీద నాకు అది చెప్పడం ఇష్టం లేదు. అలా ఉండకుండా ఉండడం కోసమని భర్తకి విశ్రాంతి స్థానము కనుక ఆమె ఎందు అటువంటి బలం రావాలని సన్నికల్లు తొక్కిస్తారు. ఇది ఎలా పడుందో అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటిలోకి వెళ్ళగానే ఆడబడుచుల మీద, మరిదిగారి మీద, మామగారి మీద, అత్తగారి మీద వేరొక రకమైన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెంటు చేయకు అని, అమ్మా నా భర్తని అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంగిపోయేటట్టుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి. శాసించి కాదు, ఏది చేస్తున్నా అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా నన్నంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్టుగా భర్త మనస్సు గెలుచుకోగలిగిన స్థితిని నాకు కల్పించమ్మా. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందెదనుగాక అని మనం పెళ్లిపీటల కూర్చుని పెళ్లిపీటల మీద కూర్చునే ముందు పూజ చేయడానికి మనకి ఇప్పుడు ఒక మంచి అవకాశం దొరికింది. ఈ గౌరీ పూజ చెయ్యడానికి ఏ అమ్మా నీకంత కోరికుంటే సనాతన దంపతులే మీ ఇద్దరు. నువ్వు ఎలా ఐదోతనాన్ని కోరుకుంటావో, నువ్వెలా పసుపు కుంకం కోరుకుంటావో, నువ్వెలా సువాసిని అర్చన ప్రీత అనిపించుకుంటున్నావో అలాగే నేను ఒకరింటికి వెళ్ళినప్పుడు కాళ్ళకి పసుపు రాయించుకోవాలి, నేను పెళ్లికి వెడితే ఆ కట్టబోయే మంగళసూత్రం నా మెళ్ళో పెట్టాలి, ఎవరింటికన్నా వెడితే నా లలాటమునందుకు అంత బొట్టు పెట్టించుకోవాలి అన్న కోరిక నాకుంటుంది. కాబట్టి వాటికి నేను దూరము కాకుండా చూడడం కూడా నీ బాధ్యతే కదమ్మా. నువ్వు ఎలా పెద్దింటమ్మవై పసుపు కుంకాలతో ఉండి గౌరీవయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు అని పెళ్లి కూతురు గౌరీ తపస్సు చేస్తోంది. అలా గౌరీని పూజ చెయ్యడానికి అమ్మా నీకు ఉన్నట్టే ప్రేమ మాకుండాలని అడగడానికి మీకు ఒక మూర్తి దొరికింది కనుక లోకరక్షణ దాని ఎందున్నదన్నారు పరమాచార్య స్వామి. అలా ఎలా పూజ చేస్తావో కాళిదాస మహాకవి అనుసంధానం చేశారని వారికి వారు సాటెండ్ మహానుభావుడు పరమాచార్య స్వామి అంటే ఆయన అంటారు ఒక చోట, ఎప్పుడైనా మనం అమ్మవారికి పూజ చేస్తే గౌరీ పూజ తప్పకుండా రెండు పదార్థములు లేకుండా ఆడపిల్లలతో పూజ చేయించవద్దు అన్నారు. అవే అవటుతట ఘటిత చూలీం తాడిత పలాశ తాతంకాం వీణా వాదన వేలా కంపిత శిరసం నమామి మాతంగీం. అవటు తట ఘటిత చూలీం తాడిత పలాశ తాటంకాం. అమ్మవారు తాటి చెట్టుకి ఉండేటటువంటి ఆకు యొక్క ముక్కలను తన యొక్క కర్ణాభరణములుగా ధరిస్తుందిట. అందుకే తాడ తాళ తాళ వృక్షము తాళి అన్న మాటతో పూర్వము మంగళసూత్రము కట్టేటప్పుడు దానియందు కూడా ఒక పచ్చి తాటాకు పెట్టేవారని. అసలు పూర్వకాలంలో కర్ణాభరణములుగా తాటాకులే పెట్టుకునేవారని, తాటి ఆకు నల్లపూసలు అక్కడ పెట్టకుండా గౌరీ పూజ చేయించవద్దని తల్లిదండ్రులందరూ గౌరీ పూజ చేయించేటప్పుడు అమ్మవారి పాదముల దగ్గర ఈ రెండిటినీ పెట్టి వీలైతే అమ్మవారిని అలా అలంకృతని చేసి కూతురు చేత ఆ గౌరీ పూజ చేయిస్తే అమ్మవారి అనుగ్రహము ప్రసరించడం చేత ఆమె భర్తకి ఏదైనా గండమున్నా దాటి ఆమె దీర్ఘ సౌమంగళ్యాన్ని పొందుతుంది అని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మన తూర్పు గోదావరి జిల్లాలోనే అమలాపురంలో ఒక సభలో ప్రసంగం చేస్తూ అనుగ్రహ భాషణం చేస్తూ చెప్పారు. కనుక ఆ గౌరీ అనబడేటటువంటిది ఎంత గొప్పదో చూడండి. మనకి ఇప్పటికీ ఎటువంటి వారి గురించి చెప్పుకుంటామంటే లోకంలో రెండు రకాలుగానే స్త్రీ పురుషులు దాంపత్యమునందు వ్యవహరించాలి. స్త్రీ గొప్పతనమేమి,
అంటే ఆడది వివాహమయ్యేంత వరకు యోగ్యమైన పురుషుణ్ణి భర్తగా కటాక్షించమని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తుంది. వివాహం అయిపోయిన తర్వాత భర్తయే పరమాత్మ అని ఉపాసన చేస్తుంది. పురుషుడు రెండు చెయ్యాలి, ఒకటి గురువుని ఉపాసన చెయ్యాలి, రెండు పరమేశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలి. ఈ రెండిటి యందు వైక్లభ్యము పనికిరాదు. గురువుని ఉపాసన చేసేటప్పుడు గురువుగారి దగ్గర నువ్వు నడువడి నేర్చుకోవాలి, గురువుగారికి నువ్వు నడువడి నేర్పే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఈశ్వరుణ్ణి నువ్వు స్తోత్రం చేసేటప్పుడు ఆయన వలన నేను అనుగ్రహింపబడుతున్నాను, నా యొక్క సంకల్ప బలమునకు భగవంతుని యొక్క అనుగ్రహము కూడా తోడవ్వాలన్న భావన పురుషుడి యందు ఎప్పుడు ఉండాలి. ఇదే సీతమ్మ తల్లి అడుగుతుంది సుందరకాండలో, కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. ప్రయత్నమును దైవముతో విడిచిపెట్టకుండా రాముడు కలుపుతూ ఉన్నారా అని అడిగింది. ఎందుకని ఒకసారి దశరథ సంకల్పం వీగిపోయింది. ఈ రెండిటినీ సమన్వయం చేసుకుంటూ జీవితంలో వెళ్ళగలుగుతున్నాడా? ఇది మగవాడికి అందం, అది స్త్రీకి అందం. ఇటువంటి వారిద్దరూ సంసారంలో కలిసి నడిస్తే లోకానికే అందాన్ని ఇవ్వగలిగినటువంటి బిడ్డలు పుడతారు. మీరు చూడండి, నేను మీకు ఇటువంటి ఉదాహరణ ఒకటి చూపించకపోతే పార్వతీ పరమేశ్వరానుగ్రహంతో అటువంటి దాంపత్యాలు ఉండేవి అనడానికి నేను ఒక ఉదాహరణ చూపిస్తేనే నా మనసు తృప్తి పడుతుంది. భార్య యొక్క గొప్పతనాన్ని ఎవరు చెప్పాలండి? భార్య గొప్పతనం చెప్పాలంటే ఆవిడ ఇంత గొప్పది అని లోకం చెప్పడం కాదు, క్లబ్బులు చెప్పడం కాదు, సొసైటీలు చెప్పడం కాదు, బిరుదులు ఇవ్వడం కాదు, లేకపోతే పదవులు తెచ్చుకోవడం కాదు, అవి కాదు. నా భార్య ఇంత గొప్పది అని తన భర్త పొంగిపోయిన నాడు అది ఆవిడ యొక్క ఉపాసనకి భర్తని ఎంత అనుగమించిందన్న దానికి కితాబ్. సత్యహరిశ్చంద్రియంలో హరిశ్చంద్రుడు అంటాడు చంద్రమతీదేవిని గురించి, జవదాటియరు గది యువతీ లలామంబు పతి మాట రతనాల పైడి మూట అడుగు తప్పియరుంగద తమామలయాజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి అనుమాత్రమైన బొంకను మాట ఎరుగది కలుష విహీన నవ్వులకునైన కోపం బెరుంగది గుణవితాన నితాంత ఎరులెంత తను దూరుచున్న సొంత ఈ లతాంగి సమస్త భూపాల మకుట భవ్య మణికాంతి శబలిత పాదుడైన సార్వభౌమని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగానీవెగొనరయ్య ధన్యులార. కాశీపట్టణంలో తన భార్యని అమ్మకానికి పెట్టినప్పుడు చెప్తాడు, ఈవిణ్ణి ముందమ్మేయడం నేను నా సమస్త సుఖశాంతులను పోగొట్టుకుంటున్నానడానికి గుర్తు. ఈవిడ ఎవరో తెలుసా? జవదాటియరుగది యువతీ లలామంబుపతి మాట రతనాల పైడి మూట. భర్త మాట రతనాల మూట ఈమెకి. ఎన్నడూ జవదాటి ఎరుగదు, నేను ఇది చెయ్యి అంటే అలా కుదరదు అని అన్న సందర్భం లేదు. భార్య గొప్పతనాన్ని భర్త ఆవిష్కరిస్తున్నాడు. అడుగు తప్పియరుంగదత్తమామలయాజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి. ఇప్పుడు ఆవిడ్ని బానిసగా కొనుక్కోవడానికి యోగ్యమైన లక్షణాలు చెప్తున్నాడా? ఆవిడ దూరం అయిపోతోందన్న బెంగచేత ఆవిడే వెళ్ళిపోయిన నాడు తన ప్రాణమే వెళ్ళిపోతోందని బాధపడుతూ మాట్లాడుతున్నాడా? ఇది గౌరీ తపస్సుకి గౌరీ పూజకి ఫలితం. అనుమాత్రమైన బొంకను మాట ఎరుగది కలుష విహీన నవ్వులకునైన. ఆయన సత్యహరిశ్చంద్రుడు, ఆయన అంటున్నాడు ఎప్పుడూ అనుమాత్రమైన బొంకడం ఈ చంద్రమతీదేవికి తెలియదు. ఇతరులు తనుణ్ణి తిడుతున్నా తిరిగి తిట్టడం తెలియనటువంటి కాంత, ఈ లతాంగి సమస్త భూపాలమకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీహరిశ్చంద్రు భార్య దాసిగానీ పెగొనరయ్య ధన్యులార. ఇటువంటి ఆవిడ చేత దాస్యమును చేయించుకున్నవాడెవడో, ఇంతటి మహాపతివ్రతని దాసిగా పొందినవాడు ధన్యుడు. ఎవరొచ్చి పుచ్చుకోవాలండి? ఈశ్వరుడు పుచ్చుకున్నాడు. ఎవరు అంతటి మహాపతివ్రతంతో దాష్టీకం చేయించుకోగలిగిన మొనగాడు? ఆవిడ ఎంత గొప్పదో భారతదేశంలో అమ్మవారిని ఉపాసన చేసి భర్త అడుగుజాడలలో నడిచినటువంటి స్త్రీలు ఈ జాతికి ఎంత వన్నె తెచ్చారో చూడండి. ఆయన చెప్పుకున్నాడు, సాధ్వి ఈవిడ, ఈవిడే లేకపోతే నా బ్రతుకెక్కడుందన్నాడు. ఒక చోట ఆవిడ గురించి చెప్తూ
నీవే కదా నాకు ఇఖిలేప్సితంబులు అవగతంబులు నర్చు కల్పతరు. భార్య అంటే ఏమిటో చెప్పుకున్నాడు. నీవు నాకు సమస్త సుఖములను ఇచ్చినటువంటి కల్పతరువు. నీవు నాకు నిత్య సత్యయశంభు దరిజేర్చుచుండెడి ధైర్యలక్ష్మి. అందుకని విశ్రాంతి స్థానం అన్నారు. ఆయన ఏదో కంగారులో ఉండి బెంగతో ఉంటే ఆయన్ని సూటి పోటీ మాటలు అనమని కాదు. నాకు నిత్య సత్యయశంభు నువ్వు నా కీర్తికి కారణం. దరిచేర్చుచుండెడి ధైర్యలక్ష్మి. నేను ఎప్పుడైనా మనస్సునందు కుపితుడనైతే బెంగ పెట్టుకుంటే నన్ను దరిచేర్చిన ధైర్యలక్ష్మివి. ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి. అరణ్యంలో అగ్నిహోత్రం వస్తే మమ్మల్ని రక్షించావు. మౌని రుణబాధ తొలగించి పరువు నిలిపిన ఎట్టి భవ్యమతివి. నిన్ను అమ్మేస్తే వచ్చిన డబ్బుతో నేను ఆ డబ్బు తిరిగి చెల్లిస్తే నన్ను రుణ విముక్తుణ్ణి చేసి నువ్వు దాసిగా వెళ్ళిపోతున్నటువంటి భవ్యమతివి. 1000 జన్మలకైనా మళ్ళీ నీలాంటి భార్య దొరుకుతుందా చంద్రమతి అన్నాడు. పతిని ఉపాసన చేసినటువంటి వాళ్ళు ప్రకృతిని శాసించారండి మన దేశంలో. ఈ దేశానికి గౌరవం రావడానికి ప్రధానమైన కారణము స్త్రీలే. అరణ్యంలో వెళ్ళిపోతుంటే హరిశ్చంద్రుడు, చంద్రమతీదేవి, లోహితాస్యుడు, ఆ తర్వాత విశ్వామిత్రుని శిష్యుడు నక్షత్రకుడును అగ్నిహోత్రం అరణ్యమంతా అంటుకుంది. ఆవిడ ఏమని అడిగిందో తెలుసా అండి? నేనే పతివ్రతనైతే హరిశ్చంద్రుడను దైవముగా నమ్మినదాననైతే, ఓ అగ్నిహోత్రుడా, నీ యందు 4 వేదములు పుట్టాయి, అటువంటి వాడివి నిన్ను తెల్లవారితే మేము రాజసూయాగాది క్రతువుల యందు ఆరాధన చేశాం. నేనే కాని హరిశ్చంద్ర భూపాలుణ్ణి. పతివ్రతనై ఆయన కీర్తి ఇనుమడించడం కోసం ఉపాసన చేసిన దాననైతే ఉత్తర క్షణము ఈ అగ్నిహోత్రము చల్లబడుగాక. చల్లబడిపోయిందంతే అగ్నిహోత్రం, ఆరిపోయింది అక్కడదక్కడ. పాతివ్రత్యం ఎంత గొప్పదో చూడండి. ఇటువంటి దంపతులు మన దేశానికి శోభ తెచ్చారు. అదే తల్లి అయితే ఏమండి మీరు ఆడవాళ్ళకే బోధ చేస్తున్నట్టు కనపడుతోందని మీరు అనుకోకండి. పురుషుడికి కూడా నేను ఒక మాట చెప్పాను, గురువును గౌరవించుట, ఈశ్వరుని గౌరవించుట, ఈ రెండు పురుషుడి యొక్క శీల మనకు ప్రధాన హేతువులు. ఈ ఇద్దరిని అతిక్రమించి ప్రవర్తించరాదు. విశ్వామిత్రుడి మాటకి ఎంత కట్టుబడ్డాడో చూడండి. అంతేకాని ఒక్కనాడు విశ్వామిత్రుల్లో దోషం ఏదన్నా ఇచ్చే ప్రయత్నం మనం చేద్దామని చేయలేదు. ఆయన శిష్యుడు ఇంత గొప్పవాడు, గురువుకి రాజ్యాన్ని దానమిస్తానన్న మాటకి కట్టుబడిపోయి ఆయన నిజంగా మాతంగ కన్యల్ని వివాహం చేసుకుంటే రాజ్యం ఇచ్చేస్తానన్నా కూడా గురువు ఎందు దోషమించకుండా తన సత్యమునకు కట్టుబడి రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డవాడు, తన కీర్తిని 4 దిక్కుల చల్లినవాడు, ముల్లోకములను సంబోధింపచేసేటటువంటి భేతాలను యొక్క మడమడిచినటువంటి వాడు, అణుమాత్రమైన అసత్యం పలకనటువంటి వాడు, 7 దీవులను ఏలినటువంటి వాడు, సార్వభౌముడైనటువంటి వాడు సత్యహరిశ్చంద్రుడు. అందుకే ఉద్ధాన పతనములకు లొంగలేదు కొందరు పురుషులు. అయినా సరే లెక్క పెట్టకుండా ధర్మానికి కట్టుబడ్డాడు నలుడు. ఆ చంద్రమతీదేవి యొక్క శీలానికి పరాకాష్ఠ ఏమిటో తెలుసా అండి? మీకు తెలియని కథ కాదు. కొడుకు చచ్చిపోయాడు. శవాన్ని వల్లకాటికి తీసుకొస్తే కాటికాపరిగా తన భర్త ఉన్నాడు. దళమౌ పయ్యదలోనా అన్నాడు. నీ పయ్యదలో మంగళసూత్రం కనపడుతోంది. ఏ వెలకైనన్ అమ్మి, ఎక్కడో అక్కడ ఏ వెలకో అమ్మి కాటి సుంకం కట్టన్నాడు వశిష్ఠుడి వరం. నా తాళిబొట్టు నీకు కనపడిందంటే నువ్వు నా భర్తవి అని ఆవిడ ఏడ్చింది. మొగుణ్ణి చూసి ఎందుకు ఏడ్చిందో తెలుసా అండి? ఊరే, నువ్వు నన్ను నమ్మేశావు, కొడుకు చచ్చిపోయాడు, ఇంకా ధర్మం ధర్మం సత్యం సత్యం అని చెప్పి తాళిబొట్టు అమ్మి డబ్బు తెమ్మంటున్నావా? ఏమి నీ భర్తృత్వం అని ఏడవలేదు ఆవిడ, ఎందుకు ఇచ్చిందో తెలుసండి. మహానుభావా, బంగారు మేడలలో తిరిగేటటువంటి వాడివి వల్లకాటిలో నించున్నావా? దొరల చేత ఇలా కనుసైగ చేస్తే పనులు చేయించుకునేటటువంటి వాడివి వల్లకాటిలో సగం కాలిన శవాలు పైకి లేస్తే కురివితో కొట్టి పడగొడుతున్నావా? తేనీయలతో కూడిన భోజనాలు చేసేటటువంటి వాడివి శవాలకి పెట్టినటువంటి పిండాలు ఏరుకుని తింటున్నావా? బంగారు దుస్తులు ధరించేటటువంటి నువ్వు ఒక చింకి బొంత కోట కట్టుకుని ఒక కల్లుకుండా యజమానికి పట్టుకెళ్ళడానికి భుజం మీద పెట్టుకుని నడుస్తున్నావా? కుడి చేతిలో రాజదండం పట్టుకున్న వాడివి ఒక కొరివి పట్టుకున్నావా? సగం కాలిన శవాలు మళ్లీ కాలేటట్టుగా చెయ్యడానికి
కనుల మీయిట్టి దుస్థితి కనిన నాకు ఈ దుస్థితి చూసి కూడా నేను ఎందుకు చచ్చిపోలేదని ఏడుస్తున్నానయ్యా. ఇది భర్తని అనుగమించడం అంటే కష్టం వచ్చినప్పుడు భర్త ధర్మానికి ఆలంబనమై నిలబడ్డారు. చూడండి ఆవిడ్ని, ఆవిడ మీద దొంగతనం మోపబడింది. ఎంత పరీక్ష పెట్టాడండి విశ్వామిత్రుడు. చంపేయడానికి హరిశ్చంద్రుణ్ణి నియోగించారు. ఏ హరిశ్చంద్రుడు? నా కోరికలను తీర్చిన కల్పలతవు అని చెప్పుకున్నాడు. వేయి జన్మలకునైన నీ వంటి భార్య దొరుకుతుందా అని చెప్పుకున్నాడు. అలాంటి హరిశ్చంద్రుడు తన చేతి కత్తితో తానే చంపేస్తున్నాడు భార్యని. ఆవిడ ఆఖరి ప్రార్థన ఏదైనా ఉంటే ఈశ్వరుడికి చెప్పుకో అన్నాడు. ఎంత ధైర్యమో చూడండి. నిజంగా సత్యమునందు ఇదండి ఈ జాతి వారసత్వం. ఈ జాతికి ప్రాజెక్టులు లేకపోతే వైభవాలు, పరిపాలనలు, బిరుదులు, నాకు ఇంకా వ్యగ్రత కలుగుతుంది. ఇవన్నీ ఈ జాతి గొప్పతనాలకు. ఈ జాతి గొప్పతనం ఏమైనా ఉంటే ఇదొక్కటే. దీనికోసం వెంపర్లాడే దేశ దేశాలు, దీని ముందు మోకరిల్లే దేశాలన్నీ. ఆఖరి కోరిక ఈశ్వరుని అడిగింది, ఇది ఏ నా కడసారి ప్రార్థనము తండ్రి సర్వభూతేశ. కాశీ విశ్వనాథుడిని అడుగుతోంది, నీ నీ యదనే మోక్షపదంబు కోర, ఇక ఎన్ని జన్మముల్ నాకు నీ వదవంచేగుదు, అన్ని జన్మములకిట్లో నిత్య సత్యవ్రతున్ సదత్కార్య విచారధీరుని హరిశ్చంద్రున్ పతించేయుమి. ఈశ్వరుణ్ణి ఆవిడ అడిగింది, కాశీలో చచ్చిపోయిన వాడికి మోక్షం, ఈశ్వర నేను మాత్రం మనస్సులో మోక్షమును కోరట్లేదు. మోక్షం కోసం అందరూ కాశీ పరిగెడితే నాకు మోక్షమిమ్మని విశ్వనాథ మిమ్మల్ని నేను అడగట్లేదు. నాకేం కావాలో తెలుసా? నాకు ఎన్ని వేల జన్మలైనా రాని, నాకు కావలసింది ఒక్కటే. ఏమిటో తెలుసా? నాకు కావలసింది, ఇదిగో నా కంఠాన్ని ఉత్తరించడానికి కత్తి ఎత్తిన నా భర్త ఉన్నాడే, ఇంత ధర్మమూర్తి, సత్యవ్రతాన్ని నిష్టగా పాటించేవాడు, ఈయనకే భార్యగా చేయి తండ్రి అంది. లోకం కోసం విషం తాగేటటువంటి మహాపురుషుని యొక్క ఇల్లాలైన మహాపతివ్రత అయిన సర్వమంగళ గౌరిగా కూర్చుంటే ఈ వంక అడ్డు పెట్టి నీ పతితో ఇంత మాట అనిపించుకోవడం ఇష్టం లేనిది నీకే కాదమ్మా, మాకు కూడా. మేమలా అనువర్తించే శక్తిని మాకు కృప చెయ్యమని నీ కూతురు గౌరీదేవిని ఉపాసన చెయ్యడానికి అమ్మ నీకు ఒక రూపం ఇచ్చిందిరా, ఇది లోక కళ్యాణం కాదా? తల్లిదండ్రులు ఇలా అయితే పిల్లలు అలా కాకుండా ఎందుకుంటారు? పిల్లలది అదే సంస్కారం అవుతుందన్నారు మా స్వామి చంద్రశేఖర పరమాచార్య. కాబట్టి చూడండి బిడ్డలు అలా అవుతారనేమిటి? లోహితాస్యుడి ధర్మనిరతి చూడండి, పావు కరిచి నోటి వెంట నురగలొస్తూ చచ్చిపోతున్నాడు. చుట్టూ ఆ బ్రహ్మచారులు ఉన్నారు. ఆయన అంటాడు, ఎంత గొప్పతనం అండి అది నిజంగా. ఓ పిల్లవాడు శరీరం పడిపోతుంటే ఆ బ్రహ్మచారుల్ని పిలిచి, మీరు ఇక్కడే ఉండిపోతే ఆలస్యం అయిపోయిందని గురువుగారు కొడతారేమో, వెళ్ళిపోండి, భక్తితో గురువుకిచ్చాడని లోహితాస్యుడు ఈ దర్భలు గురువుగారికి ఇవ్వండి. పిల్లాడొస్తాడని ఎదురు చూసే మా అమ్మ చంద్రమతీదేవికి నా యొక్క గతిని ఒక్కసారి చెప్పండి. నేనే దిక్కని మా అమ్మ నమ్ముకునుంది, మా అమ్మ దుఃఖాన్ని ఉపశమింప చెయ్యండి మీ మాటలతో. అమ్మని చూడాలనుంది, తాను వెళ్ళలేడు. ఈ మాట తెలిసి ప్రాణం పోయే లోపల అమ్మ రాలేదు. ఎందుకని? అమ్ముడు పోయింది దాసిగా, వాళ్ళు పంపితే తప్ప రాలేదు. కొడుకు పోతున్నాడని గబగబా వచ్చేస్తుందేమో దాసీ వెడతావా అని అమ్మ మీద చెయ్యి చేసుకుంటే తను భరించలేడు మానసికంగా కూడా. ఎంత మాతృభక్తి అండి. అందుకని అన్నాడు, ఒక్కసారి గురువు ఒప్పుకుంటే మా అమ్మను ఒక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమనండి. సరే, ఇంక నేను ఈ పద్యం గురించి నేను వ్యాఖ్యానం చెయ్యలేను. మన అర్షధర్మము అంత గొప్పది, మన సనాతన ధర్మం అంత గొప్పది. దంపతులు అలా ఉండాలని కోరుకుంది మన జాతి. అలా ఉండాలి, అలాంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కొడలిగా విడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని. ఇంత పసుపు, ఇంత కుంకం, నాలుగు తాటాకులు, నాలుగు నల్లపూసలతో అమ్మని పూజించి పెళ్లిపీటల మీదకెళ్ళు అని చెప్తే ఇవన్నీ విడిచిపెట్టి వీడియో కెమెరాల వ్యామోహంలో పూజ ఎలా జరుగుతోందో కూడా చూసుకోకుండా ఫోటోల మత్తు వీడియో కైపులో మనం కొట్టుకుపోతుంటే మన సనాతన ధర్మం నిలబడుతుందని మనం ఎలా అనుకుంటాం? కాబట్టి మన బిడ్డలు
పెళ్లిపీట మీద పీటల మీద కూర్చున్నప్పుడు గౌరీ పూజ చేయించడంలో పరమాచార్య స్వామి ఎంత ఆర్తి పొందారో మనం గుర్తిరిగి అటువంటి గౌరీ పూజ చేయించిన నాడు లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ఒక హరిశ్చంద్రుడు, ఒక చంద్రమతి, ఒక లోహితాస్యుడు ఇంత చక్కటి కుటుంబాలు కలిగి మళ్ళీ సనాతన ధర్మము పరిఢవిల్లి లోకమంతటి చేత శ్లాఘింపబడుతుంది. ఆ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. వ్యాఘ్రం వదలకూడదు కదండి. నేను ఆ పులిని కూడా మందర పర్వతం దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మవారు. తీసుకెళ్లి పరమశివుడికి చూపించి ఆవిడ అనుగ్రహం చూడండి ఆవిడంది, అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చిందండి, తన స్వరూపాన్ని మార్చుకుంది కాబట్టి దీనికి కూడా నందీశ్వరుడితో సమానంగా నా అంతఃపురం ముందు రక్షణ భారం వహించే అదృష్టాన్ని ఇవ్వండి అంది. శంకరుడు అన్నట్ట తప్పకుండా పార్వతి అని ఒక వెండి బెత్తాన్ని, ఒక మంచి ఖడ్గాన్ని ఇచ్చి, ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటి ముందు నందీశ్వరుడి కన్నా కొద్ది స్థాయిలో సోమనంది అన్న పేరుతో నిలబడేటటువంటి అనుగ్రహాన్ని ప్రమదగణాల్లో ఒకటిగా ఇచ్చాట. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. మనకి నవనందుల్లో ఒకటిగా కనపడుతుంటుంది సోమనంది. కాబట్టి ఈ సోమనంది వృత్తాంతం, ఈ గౌరీ వృత్తాంతం, కౌశికీ వృత్తాంతం, రాక్షస సంహారం ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి ఆనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపు కుంకాలతో పదికాలం ఉండి లోకమంతా సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో మనం అటువంటి స్థితిని పొందదముగాక. రేపటి రోజున కూడా అమ్మవారి అవతారములకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలను మీకు విజ్ఞాపన చేస్తాను.